ദൈവീയ പരിശുദ്ധ നാമത്തിൽ മഹിമ കലിവനുകയാക്ക് ഒരു ചെപ്പുള വാരി പരിശുദ്ധ വിവാഹങ്ങൾക്ക് ചേസ്തുണ്ടി మరి దేవక్షణులకు మరి సహోదరి సహోదరులకు బంధుమిత్రులందరికీ దేవుని పేరిట హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే నూతనముగా జతపరచబడిపోతున్నాం. ఉదయగడ్స్ మౌలిక వారికి దేవుని పేరు హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఈ సమయంలో మరి యొక్క పాంప్లెట్లో ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేయడం వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. సమయంలో వచ్చినటువంటి దైవచనము పాస్టర్ సుజ్ కుమార్ తన గారి పేరుతో పైకి పైకి ఆహ్వానిస్తా ఉన్నాం. వారికి ఏర్పాటు చేయబడినటువంటి స్థలంలో కూర్చోవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే దైవచనము రాజేంద్ర గారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఎం రాజేంద్ర గారు అలాగే పాస్టర్ దొండపాటి పరిషత్ గారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రత్యేక ప్రార్థన చేయటం అలాగే మరి వరిని పరిచయం చేయటం కొరకు పాస్టర్ అపక సమీర్ గారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే వధువు పరిచయం ఎవరికి జాన్ మోజెస్ గారిని కొప్పరు మరి ప్రేమతో దయచేసి ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే వివాహ సందేశం కొరకు బ్రదర్కి రత్నబాబు గారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే ప్రార్థన చేయడానికి చిత్రపడిన బ్రదర్ నల్లి పిలిప్ గారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. వివాహ కార్యక్రమం జరిపించడానికి వివాహ రిజిస్టర్ గారు పాస్టర్కి ఆహారం రాసు గారిని మరి సమైక్య అంతర్వేదికర సమైక్య పాస్టర్ అసోసియేషన్ అధ్యక్షులు వారి ప్రేమతో వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే దైవచనులు కొండ ధర్మరాయ్ గారిని కూడా ప్రేమతో వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే పాస్టర్ సిహెచ్ దేవుడ్ రాజ్ గారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. పాస్టర్ ఎడ్ల రాజుబాబు గారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే పాస్టర్ శ్రీ సమీర్ రాజ్ గారు కూడా ప్రేమతో ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ కూడినటువంటి మరి దైవక్షణులకు ఆత్మీయ సహోదరు సహోదరులకు అలాగే సొప్పుల వారి వివాహ కార్యక్రమానికి వచ్చినటువంటి బంధుమిత్రులకు స్నేహితులకు మరి ఈ వేదికను అలంకరించిన దైవజ్ఞులందరికీ దేవుని పేరిట హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఈ సమయంలో మరి పాస్టర్ అధ్యక్షులు పాస్టర్ హెచ్ సమీర్ రాజ్ గారికి ప్రేమతో సమయాన్ని అప్పగిస్తూ ఉన్నారు. పాస్టర్ దేవుడ్ రాజ్ గారిని కూడా పైకి ఆహ్వానించారు. వారికి ఏర్పాటు చేయబడిన స్థలంలోనికి రావాల్సిందిగా కోరుచున్నా. ఈ పాంప్లెట్స్లో ఎవరి పేరైనా ఉంటే గనక వారు సమయానికి రాకపోతే వారు వచ్చిన తర్వాత పేపర్లో చూసి మీరు ముందుకు వచ్చినట్లయితే పైన మీ కొరకు మేము ప్లేస్ను మేము కేటాయిస్తాం. చాలా సంతోషమండి. చెప్పుల వారి పరిశుద్ధ వివాహ కార్యక్రమానికి విచ్చేయుచున్నటువంటి దైవజనులు చెప్పులవారి పరిశుద్ధ వివాహ కార్యక్రమానికి అధ్యక్షులుగా ఉండి నడిపించడానికి మా ఆత్మీయులు తోటి సహోదరులు గుర్రం సునీల్ గారు నాకు ఇట్టి అవకాశాన్ని కలిగించినందుకు
నేను వారికి కృతజ్ఞుడనై ఉన్నానని చెప్పగలుగుతూ ఉన్నాను. వారు నాకు మంచి ఆత్మీయ మిత్రులు. వారితో నాకు ఇంచుమించు 15 సంవత్సరాలు పరిచయం. మేము వారు కూడా వేదిక మీద ఉన్న డేవిడ్ రాజు గారు మేమంతా కూడా అడ్డాలపాలెం ద లెమన్స్ ఎవాంజెలికల్ పెలోసి పరిచర్య ద్వారా ప్రభువులో మేము బలపడినటువంటి వారము. దేవుని మహాకృపను బట్టి దేవుని యొక్క దర్శనము ప్రకారముగా నేను అంతర్వేదికర చప్పల వారిపేట షాలోం జీడియం మందిరములో గత 5 సంవత్సరాలుగా పరిచర్య చేస్తూ ఉన్నాను. ఈ ఉదయ్ కుమార్ అడ్డాలప ఈ ఉదయ్ కుమార్ చప్పల వారిపేట అంతర్వేదికర షాలోం జీడియం సంఘ సభ్యులు. వీరి తల్లిగారు వీరు అక్కడ ఈ వివాహం అక్కడ జరగాలి. కీర్తిశేషులు గుర్రం సంపతరావు గారు కోరిక మేర వారు బ్రతికున్న దినములలో వారి యొక్క మనవుడు అనగా వేదిక మీద ఉన్న ఉదయ్ కుమార్ యొక్క వివాహము వారి ఇంటి దగ్గర జరగాలని వారు కోరారట. వారు లేకపోయినప్పటికీ దేవుని మహిమలో వారు ఉన్నప్పటికీ వారి యొక్క మనవుడు ఉదయ్ కుమార్ యొక్క వివాహము వారు మేనమామ గారు ఈ వివాహానికి కోఆర్డినేటర్గా ఉండి ఈ బాధ్యతలన్నీ వారు నిర్వహించి వారి తల్లిగారు తండ్రి గారు లేట్ మధుబాబు గారు వారి కుమారుడైన వారు ప్రభు మహిమలోనికి వెళ్ళారు. ఉదయ్ కుమారి తల్లిగారు ఇజ్రాయెల్ దేశంలో ఉంటూ ఉన్నారు. వారు ప్రస్తుతము ఈ కోవిడ్ కారణాన్ని బట్టి ఈ వివాహ కార్యక్రమానికి రాలేకపోయారు. వారు ఈ చక్కని లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు. వారికి నా వందనాలు. వేదిక మీద ఆసీనులైనటువంటి ఉదయ్ కుమార్ మౌని కాకును ఈ పరిశుద్ధ వివాహాన్ని జరిగించడానికి అధ్యక్షులుగా నన్ను వారు కోరినప్పుడు నేను అంగీకరించాను. ఈ వివాహానికి రిజిస్టర్గా ఉండటానికి అహరోన్ రాజు గారిని మేము కోరినప్పుడు వారు ప్రేమతో మన్నించి ఈ యొక్క వివాహాన్ని చేయటానికి వారు అంగీకరించారు. వారికి ధన్యవాదాలు. వివాహ సందేశము ఎవరు అందించాలని మేము ఆలోచన చేసినప్పుడు సునీల్ అన్నాడు, అన్న రత్నబాబు గారికి మనం వాక్యం ఇద్దామన్న చాలా మంచి తమ్ముడు, వారు మంచి సందేశం ఇస్తారని చెప్పినప్పుడు వారితో మాట్లాడినప్పుడు వారు కూడా సందేశం ఇవ్వటానికి అంగీకరించారు. మా మనవి అంగీకరించి వచ్చినందుకు వారికి ధన్యవాదాలు. అన్న చొప్పల కుమారత్న గారు వేదిక మీద ఉన్న దైవజనులకు వందనాలు. అలాగే పిన్లు కుమార్తె తరపు వచ్చిన దైవజనులు రెవరెండ్ కే జాన్ మోసెస్ గారు కొప్పరు ప్రాంతం పెదపేట గ్రామానికి చెందిన దైవజనులు వేదిక మీద ఉండటం ఎంతో ధన్యకరం. వారికి నా వందనాలు. అడ్డాలు పాలిస్తున్న దైవజనులు చొప్పల డేవిడ్ రాజు గారు వారికి నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే ఈ యొక్క అతిథులను ఆహ్వానించినటువంటి దైవజనులు చొప్పల యోహాన్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి అలాగే ఈ యొక్క వివాహ కార్యక్రమానికి ఆహ్వానించబడినటువంటి బంధువులకు రక్త సంబంధులకు శ్రేయోభిలాసులకు స్నేహితులకు మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో నా శుభాలను తెలియచేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఆర్కెస్ట్రా వారు ఒక పాట పాడిన తదుపరి కార్యక్రమంలోనికి మనం ముందుకు వెళ్దాం.
సమయం ఇచ్చిన అధ్యక్షుల వారికి వేదిక నెలకరించిన దైవజనులకు ప్రత్యేక వందనం తెలియజేస్తూ చప్పల వారి వివాహ మహోత్సవానికి విచ్చేసిన బంధువులకు స్నేహితులకు శ్రేయ బ్లాస్లకు శుభాభినందనలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా పరిశుద్ధ వివాహంలో జతపరచబడబోచున్న నూతన వధూవరులకు ప్రత్యేకంగా విల్సన్ ఆర్కెస్ట్రా బృందం ద్వారా శుభములు తెలియజేస్తూ ఉన్నాం. కీబోర్డ్ సౌండ్ పెట్టు. కాదు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఉదయ్ కుమార్ యొక్క గృహప్రవేశానికి మేము అందరం వెళ్ళాం. సామ్యూయల్ గారు, నేను, డేవిడ్ రాజ్ గారు. ఆ గృహాన్ని ప్రతిష్ఠించడానికి మేము వెయిట్ చేస్తున్న సమయంలో సడన్గా నాకు హార్ట్ పెయిన్ వచ్చింది. వస్తే చాలా సంతోషంగా వాళ్ళు జరుపుకుంటున్నారు. ఈ టైంలో ఈ విషయం ఎవరికీ చెప్పకూడదని చెప్పి కార్యక్రమం అయ్యేంత వరకు ఓపిక పట్టి సునీల్ అన్నాడు, అన్న భోజనం చేసి వెళ్ళండి అన్నాడు. కానీ నేను గబగబా హాస్పిటల్కి వెళ్ళిపోయి ఈసీజీ తీయిస్తే డాక్టర్ అన్నాడు, నువ్వు మీరు ఎలా వచ్చారంటే నేను ఒక్కడనే వచ్చానన్న. 5 నిమిషాలు కూడా లేట్ చేయకుండా మీరు అర్జెంటుగా ఒక పెద్ద హాస్పిటల్కి వెళ్ళిపోవాలని చెప్పినప్పుడు నేను వెళ్ళడం జరిగింది. దేవుడు అద్భుత రీతిగా నన్ను ముట్టి స్వస్థపరిచి ఈరోజు ఉదయ్ యొక్క వివాహంలో పాల్గొనడానికి దేవుడు కృపనిచ్చాడు. ఈ సమయంలో నేను అధ్యక్షుల వారు పర్మిషన్ ఇస్తే 2 విషయాలు వీళ్ళిద్దరితో మాట్లాడి, ఉదయ్ ఈరోజు నీకు ఒక ప్రమోషన్ వస్తుంది, ప్రమోట్ కాబోతున్నావు. ఏంటా ప్రమోషను? భర్తగా నీకు ప్రమోషన్ రాబోతుంది. కాబట్టి నేను నీకు చెప్పేది ఏంటంటే భర్తగా నీవు ఎప్పుడు ఫెయిల్ అవ్వకూడదు. ఈ దినములో చాలామందిని చూస్తున్నాను, చాలామంది భర్తలుగా ఫెయిల్ అయిపోతూ ఉన్నారు. భర్తగా ఫెయిల్ అయిపోతే కుటుంబంలో చాలా డిస్టర్బెన్సెస్ వచ్చేస్తాయి. మరి ఎలాగండి, ఏంటి ఫెయిల్ అవ్వటం, ఏంటి పాస్ అవ్వటం, ఏంటి అనే ఆలోచన వచ్చిందా? వచ్చుంటుంది కదా, ఏంటి ఫెయిల్ అవ్వటము పాస్ అవ్వడం అంటున్నారు, ఏంటి ఆలోచన వచ్చింటుంది. ఈరోజు మౌనిక దగ్గరగా చాలా 20 సంవత్సరాలు పైబడి వేరే స్థలంలో పెరిగి తల్లిదండ్రుల దగ్గర పెరిగి ఈరోజు ఆల్ ఆఫ్ సడన్గా నీ ఇంటికి వచ్చేసింది, నీ దగ్గరికి వచ్చింది. ఇంతకుముందు ఎప్పుడన్నా వచ్చిందా? రాలేదు కదా. చాలా నమ్మకంతో నీ దగ్గరికి వచ్చింది. ఆడపిల్లలకు ఉండే అతి సామాన్యమైనటువంటి ఆశలు ఏంటో తెలుసా? నా భర్త, జాతకం వింటున్నావా, నా భర్త నన్ను ప్రేమించాలి. అలాగే మౌనిక, నీవు కూడా నీ భర్తని నువ్వు ఎప్పుడు ఓడిపోయేటట్టుగా చేయకూడదు. నేనేం చెప్పబోతున్నానంటే భర్త ఇంటికి వచ్చిన వెంటనే లేకపోతే బయటికి వెళ్తున్నప్పుడు కనీసం భార్య గుమ్మం దగ్గర అయినా సాగనంపాలి. భర్త ఇంటికి వచ్చిన వెంటనే కనీసం ఒక మంచినీళ్ళ గ్లాస్ అయినా ఆఫర్ చేయాలా? ఏమంటే నీళ్ళు తాగుతారా? ఎప్పుడైతే అంత కేర్ తీసుకుంటామో వాళ్ళిద్దరి మధ్యన ప్రేమ ఎప్పుడు స్థిరంగానే నిలబడి ఉంటుంది. ఇవన్నీ జరగాలి అంటే ఏం చేయాలంటే మన క్రైస్తవ వివాహంలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే వాక్యంతో ఈ పెళ్ళికి పునాది వేస్తారు. ఈరోజు వాక్యం అందించడానికి ఎవరు రత్న పిలిచారు, దైవజనులను పిలిచారు. ఎందుకు కావాలి ఇది వాక్యం? ఎందుకు కావాలంటే వాక్యంతో మీకు పునాది వేస్తున్నారు మీ పెళ్ళిని. నా పెళ్ళి చాలా సంవత్సరాలు అయింది. ఆ రోజు దైవజనుడు ఇచ్చిన వర్తమానం ఈరోజు గుర్తుంది. ఏంటంటే
మీరు ఆయన మీతో చెప్పినది చేయండి. ఆయన ఏం చెప్పాడు? ఉదయ వినుమా నీవి ఉపదేశం, ఉదయ వినుమా నీవి ఉపదేశం, క్రీస్తుకు మాదిరి నీ జీవితం సంగమనే శరీరానికి, క్రీస్తే శిరసై ఉన్నట్లుగా నీ భార్యకు నీవే శిరసువై, ఈమెను పెంచి పోషించి సంరక్షించడమే నీ ధర్మం, సంరక్షించడమే నీ ధర్మం. చూసారా, పెళ్లి కుమారుడను దేవుడు క్రీస్తుతో పోల్చాడు కదండి, క్రీస్తుతో పోల్చాడు. ఎంత గొప్ప ఆధిక్యతనిచ్చాడు చూసారా. కళ్యాణమన్నిటిలో ఘనమైన కార్యం దేవత్వములోనా, ఇది గొప్ప మర్మం క్రీస్తుకు సంఘానికి. ఈ వివాహం సాదృశ్యం క్రీస్తుకు సంఘానికి, ఈ వివాహం సాదృశ్యం కళ్యాణమన్నిటిలో ఘనమైన కార్యం దేవత్వములోనా, ఇది గొప్ప మర్మం. మౌనికా వినుమా నీవి ఉపదేశం, మౌనికా వినుమా నీవి ఉపదేశం, మాదిరి సంఘానికి నీ స్థానం, సంఘము క్రీస్తుకు విధేయత చూపుచూన్నట్లుగా నీ భక్తకు విధేయురాలవై, ఇతనికి భయపడి కోబడి ఉండుటే నీ ధర్మం, ఉండుటే నీ ధర్మం. కళ్యాణమన్నిటిలో ఘనమైన కార్యం దైవత్వములోనా, ఇది గొప్ప మర్మం క్రీస్తుకు సంఘానికి. ఈ వివాహం సాదృశ్యం క్రీస్తుకు సంఘానికి, ఈ వివాహం సాదృశ్యం కళ్యాణమన్నిటిలో ఇది గొప్ప మర్మం దేవత్వములోనా, ఇది గొప్ప మర్మం. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. రాజేంద్ర గారు చక్కటి హెచ్చరికలు చేసి చక్కటి అద్భుతమైన పాట పాడి దేవునిని మహిమపరిచినటువంటి రాజేంద్ర గారికి ప్రభు పేరట వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ప్రార్థన కుమారత్న గారు చేస్తారు, వరుణి యొక్క పరిచయం కూడా వారే చేస్తారు. ఇప్పుడు ప్రార్థన చేస్తారు చొప్పల కుమారత్న గారు.
ప్రార్థన చేసుకుందాం. శ్రీ గౌరవనీయులు గుర్రం వారు గుర్రం సునీల్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మా చప్పల వారి యొక్క వివాహమునకు వచ్చినటువంటి బంధువులకు పెద్దలకు నాయకులకు అధికారులకు అభిషక్తులైన దైవజనులకు రిజిస్టర్ వారికి నా హృదయపూర్వక వందనములు. ఉదయ్ మౌనిక దంపతులకు నా దీవెనలు తెలియజేస్తూ వరుణి పరిచయం అన్నారు. ప్రార్థన అయిన తర్వాత వరుణి పరిచయం చేస్తాను. పరిశుద్ధుడైన మా తండ్రి, నీవిచ్చిన వాగ్దానం నలుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును చేయుదునని మీరే నిర్ణయం చేసి నీ చేయించి మీ చేతుల ద్వారా నీ మట్టితో మానవుని చేసి వానికి జీవాయువుని పోసి ప్రాణముతో నిలబెట్టి వానికి సాటి అయిన సహాయమును వాని ప్రక్కనెముకలో నుండి ఒక ఎముకను తీసి స్త్రీగా చేసి వారిద్దరిని భార్య భర్తల బాంధత్వ జీవితాన్ని సంసార జీవితాన్ని అప్పగించిన గొప్ప దేవుడు తండ్రి, ఈనాడు గుర్రం వారి యొక్క ఆధ్వర్యములో మేనమాంగ గారు సునీల్ గారు ఆధ్వర్యములో పెరిగినటువంటి చప్పల మధు తమ్ముడు దంపతులను ప్రేమించి వారికి ఇచ్చినటువంటి కుమారుడు ఉదయ్ ఒంటరిగా ఉండడం మంచిది కాదని మీరే నిర్ణయింపచేసి పశ్చిమ గోదావరి జిల్లాలో పెరిగినటువంటి మౌనుకును తెచ్చి ఈరోజు గుర్రం వారి ఆధ్వర్యములో వివాహము వారిద్దరికీ జరిగించడానికి మీరే నిర్ణయించిన నిశ్చేతను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. వివాహం అన్నిమిషములో ఘనమైది అని అన్నావు తండ్రి. వేరుగు వేరుగా ఉన్నవారు, ఒంటరి ఒంటరిగా ఉన్నవారు జంట కావాలని నిర్ణయించిన కార్యమే ఘనమైనది. ఆ ఘనమైన వివాహం ఇప్పుడు జరుగుతుండగా మీ దీవెనలు మీ ఆశీర్వాదములు కానా వివాహములు చూపించిన దేవుడవు. ఇక్కడ ఈ లోటు తీర్చి వారి ఒంటరితనమును తీసి జంటను సంసార బాంధత్వ జీవితాన్ని నేను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. దేవా, వివాహమునకు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా బలపరచండి, ధైర్యపరచండి, ఆదరండి, వాక్యముతో నింపండి. వివాహానికి వచ్చిన దైవజనులు వారి వారు అంతరంగముల నుంచి వినిపిస్తున్న వాక్యమును గ్రీటింగ్స్ను దంపతులు అంగీకరించినట్లు మంచి మనసు వారికి దయచేయండి. చక్కని గానాలు వినిపిస్తున్న ఆర్కెస్ట్రా వారిని కూడా బలపరచండి. వివాహమునకు ఎంతో నైనా మధ్యవర్తిగా ఉండి నడిపించేంతవరకు ఈ కార్యక్రమం జరగడానికి పెద్దలను ఇచ్చిన పెద్దలందరినీ కూడా బలపరచండి. వివాహము చేతులకు అప్పగిస్తున్నాం. ఉదయ మౌనిక వివాహములు మహోద్భుతంగా జరిగించి పెట్టి మహిమయు ఘనతయు మీరే పొందుకుంటారని ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేసి దీవించి అడిగి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రార్థించిన దైవజనులు, చప్పల కుమారత్న గారికి ప్రభు పేరట వందనాలు. ఇప్పుడు ఈ సమయంలో పరిశుద్ధ పరిశుద్ధ అనే పాట పల్లవి రెండు శరణాలు ఆర్కెస్ట్రా వారు పాడతారు. తదుపరి వాక్య లేఖన భాగములు ఆది కాండము 2:18-24 వరకు శ్రీ ఎడ్ల రాజేష్ గారు సిద్ధంగా ఉండాలి. రెండవదిగా అపోస్తలుడైన పౌలు ఎఫెసి సంఘానికి రాసినటువంటి పత్రిక 5:22-33 వరకు శ్రీమతి ఈద అన్నవజ్రం గారు రెడీగా ఉండాలి. మూడవదిగా యోహాను సువార్త 2:11-11 వరకు కాకర మణికుమారి సిద్ధముగా ఉండాలి. దొండపాటి ప్రసాద్ గారు ఇక్కడ ఉన్నట్లయితే వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం.
వారికి ఏర్పాటు చేయబడినటువంటి స్థలంలోనికి వచ్చి కూర్చోవలసిందిగా ప్రభు పేరట తెలియజేస్తూ వరాదూతాలైనాను వర్ణింపగలరా వరాదూతాలైనాను వర్ణింపగలరా పరిశుద్ధ జన భోజనాలు ప్రారంభమైనవి. భోజనాలు చేసిన వారు మరలా తిరిగి వివాహ ప్రాంగణంలోనికి వచ్చి కూర్చొని ఈ యొక్క వివాహ కార్యక్రమాన్ని వీక్షించాలని కోరుచున్నాను. ఇప్పుడు వాక్య పఠనములు ఆది కాండము 2వ అధ్యాయము 18వ వచనము నుండి 24 వరకు శ్రీ ఎడ్ల రాజేష్ గారు వచ్చి వాక్యాన్ని చదివి వినిపించాలని వారికి సమయాన్ని ఇస్తూ ఉన్నాను. అనేక మంది అతిథులు వస్తున్నారు, నాయకులు వస్తూ ఉన్నారు. వాలంటీర్స్ వారందరినీ చూసి కుర్చీలో కూర్చోబెట్టాలి. ఇక పరిశుద్ధ వివాహానికి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము ఆది కాండము 2వ అధ్యాయము 18 నుంచి 24 వరకు విధంగా రాయబడి ఉంది. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయదని అనుకును. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేలను నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినా చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెను ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటైన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతను నిద్రించినప్పుడు అతని పక్కటెముకలలో ఒకదానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తమ ఆదామును తీసిన పక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరుని నుండి తీయబడిన గనుక నారి అనబడెను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమైందురు. ఆమేన్. 2వ వాక్యలేఖన భాగము అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుండి 33 వరకు శ్రీమతి ఈద అన్న వచనం గారు వస్తున్నారు.
ఎపిసిలకు రాసిన పత్రిక 5:22-33 వరకులో రాయబడింది. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంగమునకు శిరసై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంగము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంగమును ప్రేమించి, అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంగము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమింప బద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడెవడను లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంగమునకు పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గూర్చియు సంగమును గూర్చుచు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. దేవుడి వాక్యం దీవించునుగాక. మూడవ వాక్య లేఖన భాగము యోహాను సువార్త 2:1 నుండి 11 వరకు. కాకర మణికుమారి వచ్చి చదివి వినిపించాలని వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. పరిశుద్ధ వివాహానికి ఏర్పాటు చేయబడిన వాక్యం చదువుకుందామండి. యోహాను సువార్త 2:1 నుంచి 11 చదువుకుందామండి. మూడవ దినమున గలీలలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలవబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని, నా సమయం ఇంకనూ రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయుడనెను. యూదుల శుద్ధీచార ప్రకారము 2-3 తూములు పెట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నేలతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుని పొండని చెప్పగా వారు తీసుకుని పోయిరి. ఆ ద్రాక్షారసము ఎక్కడ నుండి వచ్చానో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయాను. గనుక ఆ ద్రాక్షారసం అయిపోయిన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయెను. నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలీలలోని కానాలో యేసు ఈ మొదటి సూచకక్రియను చేసి తన మహిమను బయలుపరిచాను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. దేవుడి కొద్ది వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. చక్కగా దేవుని వాక్య లేఖన భాగములు చదివి వినిపించిన శ్రీ ఎడ్ల రాజేష్ గారికి, శ్రీమతి ఈద అన్నవచ్చరం గారికి, కాకర మణికుమారి గారికి, ప్రభు పేరట వారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ పాంప్లెట్లో వ్రాయబడిన ప్రకారంగా కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నాం. ఈ సమయంలో ప్రార్థన చేయవలసిందిగా దొండపాటి ప్రసాద్ గారు, వారు ఉన్నారా? వారు లేని ఎడల సునీల్ గారు, మాంగర్ మోజెస్ గారు ప్రార్థన చేస్తారు. రండి సార్. తదుపరి వరుని పరిచయం, వధువు పరిచయం.
ప్రార్థన చేసుకుందామండి. అందరూ తలలు వంచండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి మా పరలోకపు తండ్రి, ఈ దినము ప్రభువా మా సహోదరులు స్వపల శాంతకుమారి లేట్ మధుబాబు వారిని ప్రేమించిన తండ్రి ఉదయ కుమారిని బట్టి నిన్ను ఎంతగానో మేము స్తుతిస్తున్నాం. ఆ బిడ్డని దేవా ఈ దినాన్ని మీరు వివాహానికి సిద్ధపరిచిన సమయాన్ని బట్టి కూడా నిన్ను ఎంతగానో మేము స్తుతిస్తున్నాం. అలాగే ప్రభువా మరి పెళ్ళి కుమార్తె విషయమై ఆ మౌనికా విషయమై ప్రభువా ఈ దినాన్ని ఆ బిడ్డకు సిద్ధపరిచిన విధానాన్ని బట్టి కూడా నిన్ను ఎంతగానో మేము స్తుతిస్తున్నాం. నిజమే నీ లేఖనాల్లో రాయించిన ప్రకారము ప్రభువా జతలో పక్షి ఎక్కడ ఒక్కో చోట ఉండక మానదు అని నీ లేఖనాల్లో మేము ఉన్నాము విన్నాము. ప్రభువా ఈ బిడ్డకి తండ్రి మీరు జతపరిచిన సాటి సహాయకరాలను బట్టి నేను ఎంతగానో మేము తుదిస్తున్నాం. ఇరువురు కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వాదకరంగా జరిగినట్లుగా సహాయం చేయండి. ఈ కానాను వివాహంలో మీరు ఉన్నారు ప్రభువా. ద్రాక్షారసం అయిపోయినప్పటికీ ప్రభువా అక్కడ కొరత ఉన్నప్పటికీ ప్రభువా దాన్ని మధురంగా మార్చిన దేవుడివి. ఈ వివాహంలో ఏ సమయం ఏ పరిస్థితి రాకుండా అన్ని విషయాల్లో నీ ఆశీర్వాదం మేమందరం చూడగలిగినట్లుగా సహాయం చేయండి. ఈ వధువరుల్ని ఆశీర్వదించండి. ఇంతవరకు జరిగిన కార్యక్రమం కొరకు తను మొర పెడుతున్నాం ప్రభా. మీరు ఘనంగా మర్యాదగా జరిగించిన దాన్ని బట్టి కూడా నీకు స్తుతులు. ఇంకా జరగబోయేట్ల కొరకు అడుగుతున్నాం ప్రభా. మీరే ఇక్కడ ఆది అధ్యక్షులుగా ఉండి ప్రతి విషయంలో నీ నామానికి మహిమ తెచ్చుకుని దేవా తండ్రి సహాయం దయచేయమని ఈ ప్రార్థన సన్నిధి చేర్చుకోమని యేసు నామం అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించిన మోజెస్ గారికి ప్రభు పేరట వందనాలు. ఈ సమయంలో వరిని పరిచయం చేయటానికి ఈ పాంప్లెట్స్లో రాపాక సామ్యుయేల్ గారు పేరు వేయటం జరిగింది. వారు ఉన్నారా? వారు ఒకవేళ ఉన్నట్లయితే వచ్చి వధువు వరుని యొక్క పరిచయం చేయాలని కోరుతున్నాము. ఒకవేళ లేని ఎడల దీనిని చొప్పల పాస్టర్ కుమారత్నం గారు వరిని పరిచయం చేస్తారు. క్లుప్తమైన పరిచయం. సభవారందరికీ నా హృదయపూర్వక వందనములు. వరిని ఉదయని పరిచయం చేయమని ఈ అవకాశం నాకు కల్పించిన గౌరవనీయులు సునీల్ గారికి నా అభివందనాలు చెల్లిస్తున్నాను. గుర్రవారి వంశంలో గౌరవనీయులు క్రీస్తు శిష్యులు గుర్రం సంపతరావు గారు దంపతులను దేవుడు ప్రేమించి ఆ దంపతులకు ఐదుగురు సంతానాన్ని దేవుడు వారికి కలుగు చేశారు. ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమార్తెలు కుమారులు. పెద్ద కుమారుడు గుర్రం సాల్మన్ రాజ్, చిన్న కుమారుడు గుర్రం సైమన్, ఇప్పుడు సునీల్ అనే పేరుతో ఆయన ప్రసిద్ధి చెందుతున్నాడు. ఆయన చిన్నతనంలో ఆయన పేరు షీమోన్. షీమోన్ సాల్మన్ రాజులు ఇద్దరు కుమారులు గుర్రం సంపతరావు గారి దంపతులకు దేవుడు అనుగ్రహించారు. ముగ్గురు కుమార్తెల్ని దేవుడు వారికి ఇచ్చాడు. పెద్ద కుమార్తె అయినటువంటి కాంతమ్మను ఎద్దివారు కుటుంబానికి ఇచ్చి వివాహం చేశారు. రెండవ కుమార్తెని మా చప్పలవారి కుటుంబానికి మదికిచ్చి వివాహం చేశారు. మూడవ కుమార్తెని రాపాక వారి కుటుంబానికి ఇచ్చి వివాహం చేశారు. బిడ్డలందరికీ వివాహం చేసి మనుమలనెత్తి ముదమలను కూడా చూసి వారు సంపతరావు గారు కాలం చేయటం జరిగింది. గౌరవనీయులు మంచి పేరు గెంచినటువంటి పెద్దవారు సంపతరావు గారు. మనవడైనటువంటి చొప్పల మధు దంపతులకు దేవుడు అనుగ్రహించినటువంటి ఉదయను ఈరోజు ఆయనకి వివాహం చేయాలని మంచి మనసుతో మేనమావుగా గుర్రవారి వంశంలో ఆయన పేరు గాంచిన వాడుగా సునీల్ గారు
బాధ్యతా భారం తీసుకుని తండ్రి లేని కారణాన్ని బట్టి తల్లి ఆధ్వర్యంలోనూ మేనమామ ఆధ్వర్యంలో పెరిగినటువంటి ఉదయ్ మంచి మనసువాడు గనుక మేనమామ గారు మంచి సంబంధాన్ని పశ్చిమ గోదావరి జిల్లాలో చూచి చక్కని జంటను ఏర్పాటు చేసి ఈరోజు వివాహం జరిపించడానికి సునీల్ గారు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి సునీల్ గారి దంపతులను దేవుడు దీవించునుగాక ఉదయ దంపతులను దేవుడు ఆశీర్వదించునుగాక చక్కగా వారిని పరిచయం చేసినటువంటి చొప్పల కుమారత్నం పాస్టర్ గారికి ప్రభుపేట వందనాలు ఈ సమయంలో కొప్పరి నుంచి వచ్చిన దైవజనులు వధువు యొక్క పరిచర్యం చేయడానికి రెవరెండ్ కే జాన్ మోజెస్ గారు వారికి సమయాన్ని ఇస్తారు గాడ్ బ్లెస్ యు ఆల్ వివాహ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి దేవుని యొక్క ప్రియమైనటువంటి సేవకులకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను వివాహకర్తలైనటువంటి ఉదయ్ మౌనికలకు నా యొక్క శుభాలు తెలియజేస్తా ఉన్నాను సభకందరికీ నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ప్రియులారా నర్సాపురం మండలం కొప్పర్రు గ్రామం పెద్దపేట వాస్తవ్యులు కప్పల సుబ్బారావు గారు వరలక్ష్మి గారు ఆదర్శవంతమైనటువంటి క్రైస్తవ కుటుంబం దేవుని యందు తన దైనందినటువంటి జీవితాన్ని భయభక్తులతో గడుపుతూ బిడ్డలను ఆత్మీయమైనటువంటి అలంకరణలతో అలంకరించినటువంటి తల్లి వరలక్ష్మి గారు తండ్రి ప్రేమను అందుపుచ్చుకుంటూ చక్కని రీతిలో ముగ్గురు బిడ్డలు కూడా పెరిగి పెద్దవారయ్యారు మౌనిక దేవుని యొక్క కృపను బట్టి నర్సింగ్ చేసింది చక్కని నైపుణ్యత కలిగినటువంటి పనితీరు యాజమాన్యానికి అలాగే వారు అనుగ్రహించినటువంటి వైద్య సహాయాలు అందిపుచ్చుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తల్లో నాలుకలా మెలుగుతూ మదర్ తెరిసా వంటి మంచి సుబుద్ధితో ఆమె వైద్య సేవలు అందిస్తూ ఉంటుంది ఆనాటి మదర్ తెరిసా అలా అందించడానికి కలిగినటువంటి కారణం నిజమైనటువంటి క్రైస్తవ్యం దేవుని పట్ల ఉన్నటువంటి ప్రేమ అదే మాదిరికరమైనటువంటి మానవ సేవ దృక్పథంతో మౌనిక మానవ సేవే మాధవుని సేవగా ఎంచి తన యొక్క ఉద్యోగ నిర్వహణలో కొనసాగుతూ ఉంటుంది ప్రార్థనాపూర్వకంగా వరుని కొరకు ఎదురు చూసినప్పుడు మరి ఉదయ్ గారు దేవుని యొక్క ప్రేరేపణ మేరకు దేవుని యొక్క ఆలోచన మేరకు మరి సుబ్బారావు గారు వరలక్ష్మి గారుల దంపతులకు పెద్దల ఆలోచన చొప్పున దేవుడు తీసుకొచ్చి చూపించినప్పుడు ప్రార్థనాపూర్వకంగా వారు ఆ యొక్క మేలును మేలుగా భావించి ఉదయ్ గారిని ఆస్వాదించారు ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా మనకు తెలుసు రెబకా విషయంలో ప్రధాన దాసుడైనటువంటి ఎలియాజర్ ఏ విధంగా పనిచేశాడు అబ్రహాం ఏ విధంగా ఐశ్వర్యవంతుడైనప్పటికీ రెబకాను ఏ విధంగా దేవుని పేరట చేర్చుకున్నాడు లౌకికమైనటువంటి ఐశ్వర్యవంతుడు అయినప్పటికీ ఆత్మీయ ఐశ్వర్యవంతుడిగా రెబకాను దేవుని చిత్తానుసారంగా అబ్రహాం గారు చేర్చుకున్నారు అలాగే మౌనిక యొక్క వివాహం కూడా దేవుని పేరిట ప్రధాన దాసుడిగా పరిశుద్ధాత్మదేవుడు జరిగిస్తున్నాడని నా దృఢమైనటువంటి విశ్వాసం మౌనిక ఒక మాటలో మీకు చెప్పాలంటే రెబకాను నేను చూడలేదు ప్రతి ప్రధాన కార్యక్రమాల్లో చదువుతాం చెప్పుకుంటాం చాలా వివాహ కార్యక్రమాల్లో మనం పాలు పంచుకుంటాం అందరి గురించి ఒకటే మాదిరిగా చెప్తూ ఉంటాం వారిని ప్రేమించి అభిమానించి కానీ ప్రియులరా వాస్తవంగా మౌనిక
రెబకా వంటి ఆత్మీయమైనటువంటి సౌందర్యవంతురాలు గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అటుది ముచ్చుము కంటే అమూల్యమైంది. అటువంటి దేవుని యొక్క ముచ్చం ఈరోజు ఉదయ్ కుమార్ గారికి సొంతం కాబోతుంది. మరి దేవుని యొక్క సేవకుల యొక్క చేతుల మీదుగా మీ అందరి ఆశీస్సుల మేరకు ఇది దేవుని యొక్క కార్యం, ఇది యెహోవా వలన కలిగిన కార్యము. అవునని కానీ కాదని కానీ మేము చెప్పుజాల. గాడ్ బ్లెస్ యు ఆల్. దైవజనులు, వధువు యొక్క పరిచయాన్ని చేసినటువంటి దైవజనులు జాన్ మోజిస్ గారికి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఆర్కెస్ట్రా వారు ఒక పాట పాడతారని అనుకున్నాం. ఒక పల్లవి శరణం. వారు భోజనానికి వెళ్ళినట్టున్నారు. ఈ సమయంలో దైవజనులు చొప్పల డానియల్ పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసినట్లయితే తదుపరి దేవుని యొక్క సందేశాన్ని ఇవ్వటానికి దైవజనులు కొల్లాబత్తుల రత్నబాబు గారు మన మధ్యన ఉన్నారు. రావాలి సార్ త్వరగా. ఇప్పటికే సమయము కాలాకృతమైంది. క్షమించండి. 10:30 అని చెప్పారు కానీ పెండ్లు కుమారుడు వేదిక మీదకి రావటమే 12 దాటింది. పెండ్లు కుమార్తె వచ్చేటప్పటికి 12:30 అయిపోయింది. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును పరలోకమందు వేవే దూతలతో కొనియాడబడుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామనకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఇగో తండ్రి, వధూవరులు ఇద్దరు కూడా ప్రభువా వేదిక మీద సిద్ధంగా ఉన్నారు నాయన. మరి అభిషక్తులంటే దేవుని సేవకులు తండ్రి, ఇద్దరిని జతపరచడానికి వారు కూడా సిద్ధంగా ఉన్నారు బాబు. నాయన మా తండ్రి ఈ జంటను నిండా 100 ఏళ్ళ ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇచ్చి సిరి సంపదలతో ఆస్తిపాస్తులతో పిల్లా పాపలతో చిరంజీవులై వర్ధిల్టకు మీ సహాయాన్ని అందించమని ప్రభువా. మరి అలనాడు తండ్రి కానాన్లో జరిగినటువంటి ఆ యొక్క వివాహానికి సాదృశ్యంగా ఆ వివాహంలో మీరు ఎలాగైతే ఉన్నారో అక్కడ ఏ విధమైనటువంటి అద్భుతాన్ని జరిగించారో వివాహం పట్ల కూడా మీరు అలాగా మా తండ్రి అంతటి కంటే ఎక్కువ అద్భుతాన్ని మీరు ఇక్కడ జరిగించి మీరు కార్యం జరిగించండి. ప్రతి అవసరతను కుటుంబాలకు తీర్చని ఇరుపక్షాల కుటుంబాలను ఇరుపక్షాల మరి చుట్టూ బంధువులు స్నేహితులందరినీ కూడా దీవించండి తండ్రి. ఇదిగోనైనా మరి జతపరచినటువంటి వధూవరులను ప్రభువా ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకరినొకరు లోబడి మరి కుమారుడు తన భార్యను ప్రేమించలాగునను మరి కుమార్తె అయితే ప్రభువా మరి తన భర్తకు లోబడి ఉండి మా ప్రభువా ఇద్దరు మధ్యన ప్రభువా నిన్నుగా పెట్టుకొని ప్రభువా నిన్ను ఆరాధించే కృపను మరి ఈ బిడ్డలకు మీరు దయచేయమని ఆయుష్ను ఆరోగ్యానికి కృప చూపించమని ఏ శుద్ధి వినామమున స్తుతించి ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించిన దైవజనులు చొప్పల డానియల్ పాస్టర్ గారికి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. భోజనాలు చేసిన వారు తిరిగి మరలా ప్రాంగణంలోనికి వచ్చి ఈ వివాహ కార్యక్రమాన్ని వీక్షించి తరించి ఆనందించి సంతోషించాలని కోరుచు ఉన్నాను. ఇప్పుడు ప్రశస్తమైన సమయంలోనికి వెళ్తూ ఉన్నాం. నూతన వధూవరులు దేవుని వాక్యం చేత కట్టబడిలాగున దైవజనులు మన మధ్యన ఉన్నారు. వారు ఐబిబిసి వ్యవస్థాపకులు. ఈ ప్రాంతంలో కేరళ నుండి మరి బైబిల్ స్టడీ ప్రారంభించి ఇప్పటికే 4వ బ్యాచ్లో జరుగుతున్నాయి. 3వ బ్యాచ్లో నేను కూడా వారి దగ్గర మరి విద్యార్థిగా బైబిల్ మరి కోర్సు చేయటానికి దేవుడు ఎంత కృప చూపించావు. ఈరోజు వారిని వాక్య సందేశం ఇమ్మని కోరినప్పుడు వారు ఎంతో సంతోషంగా మా మనవిని అంగీకరించి మా మధ్యకు వచ్చారు. ఇప్పుడు నూతన వధూలను ఉద్దేశించి దేవుని వాక్యాన్ని అందించాలని కోరుతూ వారికి సమయాన్ని ఇస్తూ ఉన్నారు. దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఉదయ్ వెడ్స్ మౌనికల యొక్క వివాహ కార్యక్రమంలో ఈ రీతిగా దేవుని వాక్యాన్ని అందిస్తూ దేవుని స్తుతించే భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకై నేను దేవుని స్తుతిస్తూ దేవుని నామాన్ని ఘనపరుస్తున్నాను. ఈ చక్కని అవకాశం కల్పించిన సహోదరులు
గుర్రం సునీల్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వేదికను ఉన్నటువంటి దైవజనులకు వివాహకర్తకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి చేరువచ్చిన పెద్దలకు, బంధువులకు, స్నేహితులకు, ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇద్దరు యవ్వన బిడ్డలు పరిశుద్ధ వివాహము ద్వారా ఐక్యపరచబడబోతున్నారు. మరి వివాహాన్ని తిలకించడానికి, ఈ వివాహంలో పాల్గొనడానికి ప్రారంభంలో అనేక మంది ఉన్నారు. మరి సమయము విస్తారంగా అవడాన్ని బట్టి మరి అనేకులు భోజనానికి వెళ్ళినట్లు నాకు కనబడుతుంది. మరి ఇరువురు బిడ్డలు వివాహంలో ఐక్యపరచబడబోతున్నారు. వారి సంతోషంలో మనము కూడా పాలిభాగస్థులైతే అది ఎంత ఆశీర్వాదకరం. నేను ఎప్పుడూ బాధపడుతుంటాను, అసలు ప్రపంచానికే జ్ఞానాన్ని పరిచయం చేసినటువంటి వ్యక్తులు ఎవరు అనంటే క్రైస్తవులు. ప్రపంచానికే క్రమశిక్షణ పరిచయం చేసినటువంటి వారు క్రైస్తవులు. ఈ క్రైస్తవ వ్యవస్థ ఎంతో ఆశీర్వాదకరమైంది, ఎంతో దీవెనకరమైంది. ఈ అంతర్వేది తీర ప్రాంతాన్ని నేను చూస్తున్నప్పుడు, ఈ కార్యక్రమాలు నేను చూస్తున్నప్పుడు ఎంతో దుఃఖిస్తున్నాను, బాధపడుతున్నాను. కారణం ఏంటి అనంటే, ఈ కార్యక్రమాలు సమయానికి ప్రారంభం కాకపోవడం, సమయానికి ముగించకపోవడం విచారకరమైన సంగతి. చాలా వివాహాల్లో ఈ సంగతులు చెప్పాలని అనుకున్నా, మరి ఇరువురు యవనస్తులు వివాహముతో మరి ఏకమవు సంతోషిస్తున్నటువంటి వారి హృదయాలను ఎందుకు బాధించాలి, గాయపరచాలనేటువంటి ఉద్దేశంతో చెప్పలేకపోతున్నాం. ఏదేమైనా క్రైస్తవ వివాహాలు ఏమండి, సమయానికి ప్రారంభించబడి సమయానికి ముగించబడినట్లయితే అది దేవునికి మహిమ, సేవకులకు కూడా అదెంతో ఏమండి సంతోషకరంగా ఉంటుంది, ఇక నూతన దంపతులకు కూడా అది ఎంతో ఆశీర్వాదకరం అనే సంగతిని నేను దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను. వాస్తవానికి మరి స్థలములో ఈ వాక్య పరిచర్య కొరకు కుటుంబస్తులు ఏర్పాటు చేసుకోవడానికి ఒకే ఒక కారణం ఏంటి అనంటే, మరి వారు నన్ను దేవుని సేవకునిగా గుర్తించి మరి వివాహ వ్యవస్థలోనికి అడుగు పెడుతున్నటువంటి ఈ నూతన వధూవరులను ఉద్దేశించి కొన్ని మాటలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. శ్రద్ధగా మీరు వినాలని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. ఒక మాట, మరి భోజనం చేసిన వారందరూ కూడా దయచేసి వచ్చి ఈ వివాహ కార్యక్రమంలో కూర్చొని పాల్గొనవలసిందిగా మనవి చేస్తున్నాను. మరి వేదుకనున్నటువంటి నూతన వధూవరులు శ్రద్ధగా నా మాటలు వినాలని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. మరి కార్యక్రమానికి ముందే, వాక్య పరిచర్యకు ముందే ఒక సహోదరుడు చక్కని మాటలు వీరి కొరకు తెలియచేశాడు. దాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. క్రైస్తవ వివాహాలు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి, క్రైస్తవ వివాహాలు ఫెయిల్ అవ్వడానికి గల కారణాలు ఏంటి అనేటువంటి ఆలోచన చేసినప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపులు కొన్ని మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. శ్రద్ధగా దేవుని మాటలు వినండి. వివాహం ఎంత అవసరమో మానవ జీవితానికి, వివాహానికి ముందు వివాహమును గురించినటువంటి వాక్య పరిజ్ఞానము కూడా అంతే అవసరం. ఎవరి జీవితంలో అయితే వాక్య పరిజ్ఞానం ఉండదో వారి వివాహ జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండవు. కాబట్టి ఉదయ్ మౌనికాల యొక్క ఈ వివాహము ఆశీర్వాదకరంగా ఉండాలి అనంటే ఖచ్చితంగా వాక్య పరిజ్ఞానము వారికి అవసరం. యేసుక్రీస్తు భూమి మీదకు వచ్చినప్పుడు ఆయన లేఖనానుసారంగా బ్రతికినట్లుగా దేవుని వాక్యంలో వ్రాయబడింది. ఆయన లేఖనానుసారంగా బ్రతికినటువంటి సందర్భం మనకు పరిశుద్ధ గ్రంథంలో కనబడుతుంది. ప్రియులారు, మత్తయి సువార్త 4:4 చదివినప్పుడు అపవాది ఆయన్ను శోధించడానికి వచ్చినప్పుడు ఆ శోధన కాలములో ఏమండి ఆ శోధనను ఎదిరించగలిగాడు అనంటే యేసు ప్రభు దేవుని వాక్యము ద్వారా మాత్రమే.
ఈరోజు వైవాహిక జీవితంలోనికి అడుగు పెడుతున్నటువంటి మీరు, వైవాహిక జీవితంలో ఎదురవుతున్నటువంటి శోధనలను మీరు ఎలా ఎదుర్కోవాలి? మౌనిక గురించి పాస్టర్ గారు చాలా మరి శ్రేష్టమైన మాటలు చెప్పారు. ఆమె మరి వైద్య వృత్తిలో ఉంది అని, ఆమె చాలా మరి ప్రభు యందు భయభక్తులు కలిగిన బిడ్డ అని, ఆమె ప్రభుతో కలిసి ప్రభు కొరకు ఆమె పరిచర్య చేస్తుందని, మరి సంఘములో ఒక యోగ్యురాలని చెప్పి దైవజనులు చెప్పినప్పుడు నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ఈ పాప భయంకరమైనటువంటి లోకంలో ఏమండి, వైవాహిక జీవితంలో మీకు శోధనలు ఎదురైనప్పుడు ఆ శోధనలు మీరు జయించగలగాలి అనంటే ఒకే ఒక ఆయుధం ఏది, అది అనంటే దేవుని వాక్యము తెలిసి ఉండడం, దేవుని వాక్య ప్రకారము జీవించడం. ప్రియుల అపొస్తలుడైనటువంటి పేతురు యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతూ, మనమందరము కూడా క్రీస్తును అనుసరించిన వారమైతే మరి అది దేవునికి హితము, దేవునికి ఇష్టలు అని ఆయన మాట్లాడతాడు. కాబట్టి క్రీస్తు మాదిరిని మీరు కలిగి ఉండాలి. ఏ విషయంలో అని ఆలోచన చేసినప్పుడు దేవుని లేఖనాలను అనుసరించేటువంటి విషయంలో మీరు క్రీస్తుని వెంబడించాలని, క్రీస్తుని మాదిరిగా తీసుకోవాలని నేను దేవుని సేవకునిగా హెచ్చరిక చేస్తున్నాను. మీ వైవాహిక జీవితంలో శోధనను జయించాలి అనంటే దేవుని వాక్యము ద్వారా మాత్రము మీరు సాధ్యమవుతుందనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక రెండవది ఏమంటే, యేసుక్రీస్తుని వెంబడించాలి, యేసుక్రీస్తుని మాదిరి కలిగి ఉండాలని చెప్పినటువంటి పేతురు, ఎందులో యేసుక్రీస్తుని మాదిరిగా మనం తీసుకోవాలి? నూతన మరి దంపతులుగా వైవాహిక జీవితంలో అడుగు పెడుతున్నటువంటి మీరు ఏమంటే, యేసుక్రీస్తు ఎలాగైతే ప్రార్థన చేశాడో భూమి మీద అలాగూ మీరు ప్రార్థనాపరులై ఉండాలని దేవుని సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. వైవాహిక జీవితంలో మీరు ఫెయిల్ అవ్వకుండా ఉండాలి అనంటే, ఆదర్శ దంపతులై వర్ధిల్లాలి అనంటే, మీ వైవాహిక జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలనంటే మీరు ఎక్కడ మోకరిల్లాలి, ఎక్కడ తల వంచాలి అనంటే ప్రభువు దగ్గర తల వంచాలి. పిల్లలు, యేసు ప్రభు కూడా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ప్రార్థన చేసిన వ్యక్తిగా కనబడతాడు, ఆయన ప్రార్థనాపరుడిగా కనబడతాడు. ఉదయకాలం అంతా కూడా పరిచర్య చేస్తూ రాత్రి అంతా ఆయన ప్రార్థన చేసినట్లుగా దేవుని వాక్యంలో మనకు కనబడుతూ ఉంది. ప్రార్థన చేసేటువంటి వారిలో ఏమండి, పురుషుల కన్నా స్త్రీలు ఎక్కువగా ఉన్నట్టు మనకు కనబడుతుంది. ఈ మధ్య ఒక సర్వే చేశారండి, క్రైస్తవులలో పురుషులు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు, ఎంతమంది ప్రార్థన పరులుగా ఉన్నారు అని సర్వే చేస్తే సర్వేలో తేలిన విషయం ఏంటి అనంటే, ఏమండి, క్రైస్తవ కుటుంబాల్లో ఉన్నటువంటి పురుషులు ప్రార్థించటంలో చాలా బలహీనులుగా ఉన్నారని తేలింది. వాస్తవమే కదా, ఆదివారం ఆరాధనలో ఎంతమంది పురుషులు ఉండగలుగుతున్నారు, ఏమండి, శుక్రవారం ఉపవాస ప్రార్థనలో పురుషులు ఎంతమంది ఉండగలుగుతున్నారు, ఏమండి, సంఘ కార్యక్రమాల్లో పురుషులు ఎంతమంది హాజరవ్వగలుగుతున్నారు, లేకపోతే కృతజ్ఞత కూటాల్లో పురుషులు ఎంతమంది హాజరవ్వగలుగుతున్నారు. అందుకే ఈ దినాన్ని నుండి కూడా నూతన వధూవరులను దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఏమని హెచ్చరిస్తున్నాడు అనంటే, ఈ రోజు నుండి కూడా మీరు ప్రార్థనాపరులైతే, దేవుని పాదాలు గనుక పట్టుకోగలిగితే మీ వైవాహిక వ్యవస్థ ఆశీర్వాదకరంగా ఉంటుంది అని దేవుని వాక్యము హెచ్చరిస్తుంది. ప్రియులారా, కాబట్టి క్రైస్తవ వివాహములో పాలు పొందినటువంటి దంపతులిద్దరూ కూడా ఏమి చేయాలి అని వాక్యం చెబుతుంది అనంటే, దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యాలి. పగలు రాత్రి పని కాదండి, పగలు రాత్రి పనే చేసుకోకూడదు, కానీ ఏమంటే దేవుని సన్నిధిలో ప్రార్థించేవారై దంపతులు ఉండాలి. అప్పుడేనండి మీ వివాహ వ్యవస్థ ఎలాగుంటుంది అనంటే పటిష్టంగా ఉంటుంది. మీ వివాహ వ్యవస్థ ఎలాగుంటుంది అనంటే ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రియుల, ఇక మూడవ కారణాన్ని భక్తుడు చెబుతాడు. కొలసీలకు రాసినటువంటి పత్రిక 3:13 చదివినప్పుడు, యేసుక్రీస్తు క్షమాపణ కలిగినటువంటి వాడు, ప్రభువు మిమ్మల్ని క్షమించినట్లుగా మీరు క్షమించుడి అని చెప్పబడింది. అంటే క్రైస్తవ వివాహములో భార్య భర్తల ఇరువురి మధ్య సఖ్యత పెరగాలి అనంటే ఏముండాలి అని అంటాడు అనంటే, క్షమాగుణం ఉండాలి. ప్రియుల, క్షమాపణ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. క్షమించకపోతే మనము ప్రేమించలేము, క్షమించకపోతే
మనము ఐక్యత కలిగి జీవించలేం. భార్య భర్తలు ఇరువురు మధ్య ఏముండాలని దేవుడు మాట్లాడుతున్నాడు అని అంటే క్షమాగుణం, క్షమాగుణం. ఏదైనా పొరపాటు జరిగినప్పుడు దాన్ని ఎత్తి చూపడం కాదు, లేకపోతే దాన్ని బహిర్గతం చేయడం కాదు, కానీ ఒకరినొకరు క్షమించుకోవాలి. భార్య పొరపాటు చేసినప్పుడు భర్త క్షమించాలి, భర్త పొరపాటు చేసినప్పుడు భార్య క్షమించాలి. వారి ఇరువురి మధ్య ఏముండాలి అనంటే క్షమాపణ అనేది ఉండాలి. ఈరోజు క్రీస్తుని కలిగినటువంటి మనం క్షమించకపోవడం విచారకరం ప్రియులారా. మనము సంఘాన్ని కలిగి ఉన్నాం, సంఘములో ఉపదేశాలు వింటున్నాం, ఎంతమంది భార్య భర్తను, భర్త భార్యను క్షమించగలుగుతున్నారు? ఈరోజు క్షమాపణ లేకనే కదా అనేక కుటుంబాలు ఎలాగున్నాయి అనంటే విచ్ఛిన్నమయ్యాయి. అనేక కుటుంబాల్లో ఐక్యత లేదు, అనేక కుటుంబాల్లో సమాధానం లేదు. కారణం ఏమయ్యింది అనంటే క్షమాపణ లేకపోవడం ప్రియులారా. క్షమించండి, క్షమించండి. దేవుడు చెప్పాడు కదా, మీరు క్షమించండి అప్పుడు నేను క్షమిస్తాను అని పరలోక ప్రార్థనలో ప్రభువు మనకు నేర్పినట్టుగా ఉదయ్ నీ భార్యను నీవు క్షమించాలి, మౌనిక నీవు నీ భర్తను క్షమించాలి. క్షమాపణ మీ మధ్యనున్నంతకాలం మీ వైవాహిక జీవితాన్ని ఏమండి పాడు చేసేటువంటిది ఏదియూ లేదు అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. అంతమాత్రమే కాదు ప్రియులరా, ఈ భార్య భర్తల అనుబంధం పటిష్టంగా ఉండాలి అనంటే క్రీస్తుని మనము మాదిరి కలిగి ఉండాలి. క్రీస్తు చూపినటువంటి మరొక మాదిరి ఏంటి అని ఆలోచన చేసినప్పుడు మత్తయి సువార్త 3:17 చదివినప్పుడు అక్కడ యేసుక్రీస్తు దేవునికి ఇష్టమైన కుమారుడిగా మనకు కనబడుతున్నాడు, దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. యేసుక్రీస్తుని దేవుడు ఎందుకు అనుగ్రహించాడు అని ఆలోచన చేసినట్లయితే ఏమండి, క్రీస్తుని అంగీకరించినటువంటి మనము దేవుణ్ణి సంతోషపరచాలని, దేవుణ్ణి మహిమపరచాలని, ఇది దేవుని ఆలోచన. అలాగైతే ఈరోజు వివాహ వ్యవస్థలోనికి అడుగు పెడుతున్నటువంటి ఈ నూతన మరి వధూవరులకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, మీరు దేవుణ్ణి సంతోషపరచే వారై ఉండాలని. దేవుణ్ణి సంతోషపరిచే వారై ఉండాలి. భర్త దేవుణ్ణి సంతోషపరిచేవాడు అయ్యాడనుకోండి, భార్యకి ఏ సమస్య ఉందో చెప్పండి, భార్యకి ఏ సమస్య ఉంటుందో చెప్పండి, భార్యకి ఏ సమస్య ఉండదు. ఎందుకు అనంటే భర్త దేవుణ్ణి ఎరగని వాడైతే భార్యకు సమస్యలు. అలా కాకుండా భర్త ఎవండి దేవుణ్ణి ఎరిగిన వాడైతే భార్యకు ఏ సమస్య ఉండదు. ఈ మధ్యకాలంలో ఒక విచిత్రమైన మాట విన్నాను నేను. ఆ విచిత్రమైన మాట ఏంటంటే, ఒక ఆవిడికి తన భర్త ప్రార్థనకు వెళ్ళడం ఇష్టం కాదట, ఒక ఆవిడికి తన భర్త ఏమండి దేవుని మందిరానికి వెళ్ళి వాక్యం వినడం ఇష్టం కాదట. ఇది చాలా విచిత్రమైనటువంటి వార్త. నేను అనుకున్నాను, ఆమెను గురించి చాలా విచారించాను. కారణం ఏంటి అనంటే, ఏ భార్య అయినా భర్త ఎలాగుండాలని కోరుకుంటుందో తెలుసా, దేవుణ్ణి ఎరిగిన వాడై ఉండాలని కోరుకుంటుంది. ఏ భార్య అయినా భర్త ఎలాగుండాలని కోరుకుంటుంది అనంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై ఉండాలని కోరుకుంటుంది. కానీ భార్య విచిత్రమైనటువంటి భార్య, మౌనిక అలా ఉండరాదు, మౌనిక అలాగుండదని ఆమెను గురించి దైవజనులు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మనం గ్రహించగలుగుతున్నాం. కాబట్టి మీ ఇరువురు దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి వ్యక్తులుగా ఉండాలి. దేవుణ్ణి సంతోషపెట్టినప్పుడు మాత్రమే మీ వైవాహిక వ్యవస్థ ఎలాగుంటుంది అనంటే ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఏమండి మీరు దేవుణ్ణి కలిగి ఉండాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి, ప్రార్థించాలి, దేవుని సహవాసములో ఉండాలి, దేవుని సన్నిధిలో మీరు ఆశీర్వదించబడాలి అని దైవజనుడిగా నేను మీకు మనవి చేస్తున్నాను. ఇక మరి మన అధ్యక్షులు వారు చదివించినటువంటి వాక్య భాగానికి వెళ్ళినప్పుడు ఎఫెసీయులకు రాయబడినటువంటి పత్రిక 5:27 చదివినప్పుడు అక్కడ క్రీస్తు సంఘము కొరకు చేసినటువంటి త్యాగము మనకు కనబడుతుంది. క్రీస్తు సంఘము కొరకు త్యాగము చేశాడు ప్రియుల. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు ఏమండి యేసుక్రీస్తు సంఘాన్ని ఎత్తుకోవడానికి ఎవరిని విడిచి వచ్చాడు అనంటే తండ్రిని విడిచి వచ్చాడు అని లేఖనం చెబుతుంది. అందుకే ఏమండి మోషే గారు ఆది కాండము గ్రంథము రాస్తూ 2:24 ఏమండి 24 చెప్పాడు. ఏమని చెప్పాడు అనంటే పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిరువురు ఏక శరీరమై ఉందురు అని చెప్పాడు పిల్లలు.
క్రీస్తు తండ్రిని విడిచి వచ్చినట్లుగా ఏమండి ఇప్పుడు ఉదయ్ తన భార్యను హత్తుకోవడానికి తన తల్లిని తండ్రిని విడిచిపెట్టాలి అని లేఖనం చెబుతుంది. ఎవరిని విడవాలి? తల్లిని తండ్రిని విడిచిపెట్టాలి. ఈ విషయంలో చాలామందికి చాలా రకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి. ఒకవేళ పెళ్లి ప్రసంగంలో తల్లిదండ్రులైన వారు ఇక్కడ ఉంటే వారికి బాధ. ఏంటి బాధ అని అంటే, ఇదిగో పెళ్లి ప్రసంగికుడు వచ్చి ఏమండి ఆ పెళ్లి చేసుకోబోతున్నటువంటి ఇరువురికి తల్లిని తండ్రిని విడిచిపెట్టాలని చెప్పాడు, మరి మా సంగతి ఏం కాను అని అనొచ్చు. కానీ వాస్తవానికి అది దేవుని చిత్తం, దేవుని లేఖనం. యేసుక్రీస్తు సంఘాన్ని హత్తుకోవడానికి తండ్రిని విడిచినా ప్రతిరోజు ఏం చేసేవాడు? తండ్రితో మాట్లాడేవాడు, ప్రార్థన చేసేవాడు, తండ్రిని సంతోషపెట్టాడు, తండ్రితో సహవాసము చేశాడు. మీరు భార్యాభర్తలుగా జీవించడానికి మీ భార్యాభర్తల మధ్యలోనికి ఎవరూ రాకూడదనేది దేవుని యొక్క ఆలోచన ప్రియులారా. అంతేగాని తల్లిదండ్రులను విడిచిపెట్టడం అని అంటే వారిని వదిలిపెట్టడం కాదు. యేసు ఎలాగైతే సంఘాన్ని ఎత్తుకోవడానికి ఏమండి తండ్రిని విడిచి తండ్రితో సహవాసం చేశాడో, తండ్రితో మాట్లాడాడో, తండ్రిని సంతోషపెట్టాడో, అలాగే పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె వివాహ వ్యవస్థలోనికి అడుగు పెడుతున్నటువంటి దంపతులు ఇరువురు కూడా ఆ రీతిగా నడుచుకోవాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. పిల్లలు గమనించాలి, ఈరోజు చాలా కుటుంబాల్లో అనేక సమస్యలకు కారణం ఏంటి అని అంటే, పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకోకపోవడం. అక్కడ చాలా స్పష్టంగా రాయబడింది, ఎవరు ఏక శరీరం అవుతారు అనంటే, ఏ పురుషుడు ఏ స్త్రీ ఏక శరీరం అవుతారు అనంటే, ఏమండి తల్లిదండ్రులను విడిచినటువంటి పురుషుడు భార్యను హత్తుకున్నప్పుడు వారిరువురు ఏక శరీరం అవుతారు అని లేఖనాలు చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాయి. ఒక పురుషుడు ఒక స్త్రీ వైవాహిక వ్యవస్థలోనికి వచ్చి ఏక శరీరాలు అవ్వాలి అనంటే మొదట చేయాల్సినటువంటి పని తండ్రిని తల్లిని విడిచిపెట్టాలి. రెండవది వారిరువురు హత్తుకోవాలి. వారిరువురు హత్తుకోవాలి. హత్తుకున్నప్పుడే కదండి మన హృదయంలో ఉన్న మాటలన్నీ వస్తాయి బయటికి, అవునండి. భార్య కౌగిట్లో ఉందనుకో, భర్త హృదయంలో ఉన్న ఆలోచనలన్నీ బయటకు వచ్చేస్తాయి కదా. ఏమండి నేను ఎలా ప్రేమిస్తున్నాను, అలా ప్రేమిస్తున్నాను. ఈరోజు భార్యను హత్తుకునే పురుషులు తక్కువ అయ్యారు ప్రియులారు. భార్యను హత్తుకోవట్లేదు. దేన్ని హత్తుకుంటున్నారు? అనవసరమైన వాటిని హత్తుకుంటున్నారు. ఒక మాట చెప్పనా, ఏమండి పెళ్ళైన తర్వాత భర్త సమయానికే ఇంటికి వెళ్ళాలి కదా, సమయానికే భోజనం చేయాలి కదా, సమయానికే భార్య పిల్లలతో ఉండాలి కదా. ఈరోజు ఏమైంది వ్యవస్థ అని అంటే పాడైంది ప్రియులారా. అందుకే బైబిల్ పండితులు ఏమంటారు అని అంటే, మొదటి వివాహములో ఉన్నటువంటి ఆదాము అవ్వల వివాహ వ్యవస్థ ఏమైంది? బలహీనమైంది. కానీ రాబోతున్నటువంటి క్రీస్తు వారి యొక్క వివాహము సంపూర్ణ బాగుపోతుంది అని చెప్తాడు. మన వివాహ వ్యవస్థలు ఎలాగున్నాయి అని అంటే బలహీనంగా ఉన్నాయి. రాత్రి 10 దాటిన తర్వాత పల్లిపాలు మొదలుకొని కేశుదాసుపాలు వరకు మీరు ప్రయాణం చేయండి. పెళ్ళైన వాళ్ళు సహితం ఏమండి వంతునాల మీద కూర్చుని, కాలువల పక్కన కూర్చుని, రోడ్ల మీద కూర్చుని వేటితో గడుపుతున్నారు తెలుసండి? సెల్ ఫోన్లతో గడుపుతున్నారు. ఈరోజు భర్త భార్యతో గడపట్లేదు. భార్య భర్తలు ఒకరితో ఒకరు గడిపితే సమస్యలు ఎందుకు? సమస్యలు ఏమున్నాయి? నీకు ఎక్కువ ఏది ఇష్టం అని అడిగితే ఇప్పుడు ఏం చెప్తారో తెలుసా? సెల్ ఫోను. నాకు నా భార్య అంటే ఇష్టం అనేవారు ఉన్నారా? నా భర్త అంటే నాకు ఇష్టం అనేవారు ఉన్నారా? ఇందాక దైవజనులు జ్ఞాపకం చేశారు, మరలా మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. పండగ వచ్చినప్పుడు నీ భార్య పుట్టింటికి వెళ్ళాలనేటువంటి ఆసక్తి కన్నా నా భర్త దగ్గర ఉండాలి అనేటువంటి ఆసక్తి కలిగి ఉండడం చాలా మంచిది. భర్త ఎప్పుడు ఇంటి నుండి వెళ్ళిపోతాడా అని చూడకూడదు. భార్య ఎప్పుడు వస్తాడా నా భర్త నా దగ్గరకు అనేటువంటి ఎదురు చూపులు చూసేదిగా భార్య ఉండాలి.
మీ ఇరువురి వైవాహిక వ్యవస్థ అలాగుండాలి అని అంటే మీరు క్రీస్తుని మాదిరిగా తీసుకుని క్రీస్తుని వెంబడించాలి. అప్పుడే మీ వైవాహిక వ్యవస్థ దేవునికి మహిమకరంగా ఉంటుంది. దేవుడు ఆ రీతిగా మీ వైవాహిక జీవితాన్ని దీవించాలని ఆశీర్వదించాలని కోరుకుంటున్న మాటలు ముగిస్తున్నాను. మిమ్మల్ని దీవిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. క్లుప్తమైన వివాహ సందేశం అందించిన దైవజనులు, రత్నబాబు గారికి నా ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో ఆర్కెస్ట్రా వారు ఒక పల్లవి రెండు చరణాలు పాడిన తదుపరి నల్లి పిలుపు గారు ప్రార్థనకు సిద్ధంగా ఉండాలి. తదుపరి వివాహ రిజిస్టర్ గారికి ఈ సమయాన్ని అప్పగించబోతూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. పరిశుద్ధ వివాహం ద్వారా నూతన గృహస్థ జీవితంలోకి అడుగడబోచినటువంటి నూతన వధువులకు మా ప్రవీణ్ ఆర్కెస్ట్రా టీం తరపున శుభాలు తెలియజేస్తూ చేరవచ్చిన మీ అందరికీ, వేదిక నెలకరించినటువంటి సేవకులకు మా యొక్క శుభాలు తెలియజేస్తూ ఉన్నాం.
ఆలపించిన సహోదరికి ప్రభు పేరట వందనాలు. ఈ సమయంలో బ్రదర్ నల్లి ఫిలిప్ గారు వచ్చి ప్రార్థన చేయాలని వారికి సమయాన్ని ఇస్తూ ఉన్నాం. ఫిలిప్ గారు లేరు, నల్లి మాధవరావు గారు ఉన్నారట, వారు వచ్చి ప్రార్థించవలసిందిగా కోరుచున్నాం. నల్లి మాధవరావు గారు, తదుపరి ఒక కీర్తన ఉంది. మానవుల మేలు కొరకు ఒక పల్లవి శరణం పాడిన తర్వాత దైవజనులు అహరోన్ రాజు గారికి ఈ వివాహం జరిపించవలసిందిగా ఈ సమయాన్ని వారికి అప్పగిస్తాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిసేయ, మీ పాదాలకునైనా స్తోత్రములు స్తుతివందనములు చెల్లించు ఉన్నాము ప్రభువా. గడిచిన దినములన్నీ ప్రభువా మీ ఉచితమైన కృపచేత యేసయ్య కాచి కాపాడి భయంకరమైన దుర్దినాల్లో మేము జీవించినప్పటికీ నీ ప్రభువా నీ బిడ్డలుగా మమ్మల్ని అందరినీ క్షేమముగా ఆరోగ్యవంతులుగా ఉంచినందుకు స్తోత్రములు చెల్లించు ఉన్నాము యేసయ్యకి స్తోత్రమునైనా. వివాహము అన్ని విషయములోనూ ఘనమైనదని ప్రభువా మీ వాక్యము చెలవిచ్చిన రీతిలో ప్రభు వివాహము ఘనముగా జరిగించటానికి కృప చూపించమని ప్రభా మీ సందరూ ప్రార్థన చేయించున్నాను ప్రభా. ఆయన ఉదయం ప్రభా యేసయ్యకి స్తోత్రములు చెల్లించున్నాం తండ్రి. ఆయన ఇరువురు ప్రభ జత పరచబోవుచుండగానైనా నాయన వివాహకర్త గారిని ప్రభువ యేసయ్య మీరు ఏడంతల ఆత్మ నూరంతల శక్తితో నింపి ప్రభువ యేసయ్య వివాహము ఘనముగా జరిగించటానికి కృప చూపించమని పరమేశ్వరుడు ప్రార్థన చేయించున్నాను ప్రభు. ఇరుపక్షల కుటుంబములను తండ్రి మీరు దీవించి ఆశీర్వదించి మన పరమేశ్వరుడు ప్రార్థన చేయించున్నాం దేవా. వివాహము సందేశం ఇచ్చిన దైవజనులను ప్రభు, వాక్యము చదివిన దైవజనులను, ప్రార్థించిన దైవజనులందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని ఈ వివాహము ప్రభు ఎంతో ఘనముగా జరిగించి మీరే మహిమ తెచ్చుకోమని కూడా మీరు అందరూ ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఈ పెండాలము చుట్టూనైనా మీ అగ్ని కంచి ఉంచినైనా యేసయ్య అన్ని విషయాల్లోనైనా మీరు నాయన కానాల్లో ఏ విధముగా విందు జరిగిందో ఆ విధముగా తండ్రి ఇక్కడనైనా వివాహం జరగటానికి గొప్ప కార్యాన్ని జరిగించి మీరే మహిమ తెచ్చుకోమని యేసు ఉన్నతమైన నామములో ప్రార్థన చేయించున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థించిన మాధవరావు గారికి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో కీర్తన ఆర్కెస్ట్రా వారు మానవుల మేలు కొరకు ఒక పల్లవి ఒక శరణము, తదుపరి దైవజనులు మన మధ్యన ఉన్నారు. కీర్తిశేషులు కొల్లాబొత్తుల లాజరస్ గారి మనవడు అహరోన్ రాజు గారు వారు దేవుని మహిమలోనికి చేరి ఉన్నారు. ఇప్పుడు వారి మనవడు ఇంచుమించు ఈ ప్రాంతంలో 100 పెళ్ళిళ్ళు పైనే చిన్న వయసులో చేసినటువంటి గొప్ప పేరున్నటువంటి దైవజనులు వారు ప్రస్తుతము ఈ అంతర్వేదికర మరి పాస్టర్స్ ఫెలోషిప్ అసోసియేషన్కి వారు అధ్యక్షులుగా ఉన్నారు, ప్రెసిడెంట్గా. వారిని ఈ వివాహ కార్యక్రమాన్ని జరిపించమని కోరినప్పుడు సంతోషంతో మా మనవిని అంగీకరించి ఈ వివాహాన్ని జరిపించడానికి వచ్చిన దైవజనులకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో తమ్ముడు ప్రవీణ్ మానవుల మేలు కొరకు అనేటువంటి పల్లవి శరణం
మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు మానవ కళ్యాణ పరతి మగిలి నిర్ణయించగా మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు కానాయను నూరిలో మన కర్త చూచే పెండ్లిని కానాయను నూరిలో మన కర్త చూచే పెండ్లిని పానముగను ద్రాక్షరసము దానమొసగే ప్రీతిని మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు. థ్యాంక్ యూ తమ్ముడు. ఇప్పుడు సమయాన్ని దైవజనులకు అప్పగిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామాన్ని బట్టి సొప్పల వారి యొక్క వివాహ కార్యక్రమానికి నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి అలాగే సొప్పల వారి కుటుంబానికి, గుర్రం వారి కుటుంబానికి, అలాగే అధ్యక్షుల వారు సామ్యుయల్ రాజు గారికి నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చక్కని వర్తమానం అందించినటువంటి దేవుని దాసులు తమ్ముడు రత్నబాబు గారిని బట్టి, అలాగే నేను ప్రభుని స్తుతిస్తూ వారికి నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వేదికను అలంకరించిన దైవజనులు దేవుడి రాజు గారికి, ధర్మరావు గారికి నా వందనాలు తెలియజేస్తూ ఉన్నా. నాయకులకు అలాగే సుభాష్ గారికి, డేవిడ్ గారికి, అలాగే చిట్టిబాబు గారికి ఉన్న నాయకులందరికీ ప్రభు నామను బట్టి నా వందనాలు తెలియజేస్తూ, అలాగే ఆర్కెస్ట్రా బృందానికి, సౌండ్ సిస్టమ్ వారికి, వీడియో వారికి, చేరిన ఇరువురి యొక్క ఉదయ్ కుమార్, మౌనిక ఇరువురి యొక్క బంధువులకు, స్నేహితులకు, ప్రతి ఒక్కరికి నా వందనాలు తెలియజేస్తూ ఉంటా ఉన్నా. ఇక్కడికి సమయము చాలా అయింది. మళ్ళీ నేను దేవుని మాటలు చెప్తే మంచిగా ఉండదేమో. ఏదేమైనా దేవుని యొక్క చిత్తములో కార్యాన్ని దేవాతి దేవుడు ఎంతో క్రమముగా, మర్యాదగా దేవాతి దేవుడు జరిగిస్తూ ఉన్నారు. పెండ్లి కుమారుడు ఉదయ్ కుమార్, అలాగే మౌనిక లేచి నిలబడవలసిందిగా నేను మనవి చేస్తూ ఉంటా ఉన్నా. లేచి నిలబడండి. పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె ఇరువురు లేచి నిలబడి ముందుకు రండి. వివాహ కార్యక్రమాన్ని జరిపించడానికి సిద్ధపడుతూ ఉన్నాను, ముందుకు రావాలి. దేవుని నామములో సరిపోతూ ఉంది. దేవుని నామములో ఇద్దరు యవన బిడ్డలు ఈ స్థలములో చేరి ఉన్నారు. బిడ్డలు దేవుని యొక్క నామములో ఏకపరచబడడానికి దేవుని చిత్తమై ఉన్నది. దేవుని నామాన్ని బట్టి అలాగే యవన బిడ్డలు ఇరువురు గృహస్థ జీవితంలో ప్రవేశిస్తూ ఉంటూ ఉండగా దేవుడే ఆశీర్వాదకరముగా నేను ప్రభుని వేడుకుంటా ఉన్నా. మీ ఇరువురు కూడా అటువంటి విషయం ఏమిటి అంటే బైబిల్ గ్రంథములకు మాట మనకి కనబడుతూ ఉంది. ఏమిటి బైబిల్ గ్రంథములో కనబడుతున్న మాట అంటే మనందరికీ తెలిసిన వాక్య భాగం ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక అలాగే 5:22-33 వరకు వ్రాయబడినటువంటి మాట, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సపురుషునకు లోబడి ఉండుడి. అమ్మా కూర్చోడు. దేవుని నామాన్ని బట్టి స్త్రీలారా ప్రభువునకు వలె మీ సపురుషునకు లోబడి ఉండుడి అనే మాట కనబడుతోంది. ప్రతి స్త్రీ కూడా దేవుడిచ్చినటువంటి అలాగే తన భర్తకు ఎలా ఉండాలి అంటే లోబడే గుణము కలిగి ఉండాలి. అలాగే అన్ని విషయాలలో, ఏదో ఒక్క విషయమే కాదు, అన్ని విషయాలలో కూడా లోబడే గుణము అలాగే అత్తుకునే గుణము కలిగి ఉండాలని మనం చేస్తూ ఉంటా ఉన్నా. అదేవిధంగా అదే వాక్యములో పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించుడి అనే మాట కనబడుతుంది. ఎంతవరకు ప్రేమించాలి అంటే పిల్లల్ని కనేసేంతవరకు కాదు, అలాగే
దేవుడు మీ ఇరువురిని కూడా అలాగే ఏకపరిచినది మొదలుకొని అలాగే మీరిరువురు భూమి మీద జీవించేంత వరకు కూడా ప్రేమిస్తూనే ఉండాలని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. కనుక ఉదయ్ కుమార్ అలాగే నిత్యము కూడా నీకు దేవుడు అనుగ్రహించినటువంటి భార్యను ప్రేమిస్తూ ఉండాలి, ప్రేమిస్తూ ఉండాలి, అలాగే ఆదరిస్తూ ఉండాలి, లోబడుతూ ఉండాలి, అలాగే ఒకరినొకరు అర్థము చేసుకోవాలి. అన్ని విషయాల్లో కూడా అర్థం చేసుకుని మీ గృహస్థ జీవితంలో ముందుకు వెళితే మీ గృహస్థ జీవితంలో ఏ లోటుపాటులు ఉన్నా ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఏ కష్టము కూడా నష్టము కూడా బాధలు కూడా లేకోకుండా మీ గృహస్థ జీవితము ముందుకు వెళ్తుంది, ఎంతో ఆప్యాయతగా వెళ్తుందని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చేస్తూ ఎంతగానో దేవుని యొక్క నామములో తమ్ముడు రత్నబాబు గారు చక్కని వర్తమానమన్నీ అందించారు. ఆ వర్తమానము నిత్యము కూడా జ్ఞాపకం చేసుకుంటూ అలాగే మీ గృహస్థ జీవితాన్ని ముందుకు కొనసాగించేసుకుంటూ దేవుని యొక్క నామములో ప్రార్థన పూర్వకముగా మీ యొక్క గృహస్థ జీవితాన్ని ముందుకు నడిపించుకోవాలని నేను మనవి చేస్తూ అలాగే యొక్క వివాహ కార్యక్రమాన్ని ముందుకు నడిపించడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు అనేటువంటి కీర్తనలో రెండవ చరణాన్ని అలాగే సోదరులు పాడవలసిందిగా మనం చేస్తూ ఉంటా ఉన్నాను. యేసు వీరిద్దరిని ఏకముగా చేయుమి, యేసు వీరిద్దరిని ఏకముగా చేయుమి. దాసులు గలు చేసి వీరి దోషము నడవాపుమి, మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు, మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు. భక్తియు విశ్వాస ప్రేమను భావమందు వ్రాయుమి, భక్తియు విశ్వాస ప్రేమను భావమందు వ్రాయుమి. భక్తి సరణి వెనక వీరి భక్తి మిగులజేయుమి, మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు, మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో పెండ్లు కుమారుడు ఉదయ్ కుమార్ వారి సంఘానికి, వారి కుటుంబానికి, గ్రామ సభ్యులందరికీ, అలాగే మౌనిక వారి కుటుంబానికి, వారి సంఘానికి, వారి గ్రామ సభ్యులందరికీ ఈ ప్రకటన చేస్తూ ఉన్నా. ఇక్కడ నున్న వీరిద్దరూ పరిశుద్ధ వివాహములో జతపరచబడ్డకు వచ్చి ఉన్నారు. క్రైస్తవ క్రమశిక్షణను బట్టి కానీ, ఈ దేశ చట్టములను బట్టి కానీ వీరట్లు జతపరచబడకూడదని తగిన హేతువు ఏదైనాను ఇక్కడ ఉన్న ఎవరైనాను చూపగలిగితే ఇప్పుడే చూపవలెను, లేదా ఇక మీదట ఎప్పటికీ ఊరకుండవలెను. పెండ్లు కుమారుడు ఉదయ కిరణ్కును, అదేవిధంగా పెండ్లు కుమార్తె మౌనకును ఈ ప్రకటన చేస్తూ ఉన్నా. దేవుని మాట ప్రకారం కాక మరొక విధముగా జతపరచబడేవారు దేవుని చేత జతపరచబడరనియు, వారి వివాహము యథావిధిగా నుండదనియు మీరు బాగుగా రూటుపరుచుకొనవలను. కాబట్టి హృదయ రహస్యములు బయలుపరచబడు భయంకరమైన విమర్శ దినమందు మీ ఇద్దరును ఉత్తరం ఇవ్వలను. గనుక మీ ఇద్దరును యథావిధిగా ఈ పరిశుద్ధ వివాహములన జతపరచబడకూడదని, మీ ఇద్దరిలో ఎవరికైనా ఆటంకం ఉన్నా ఎడల ఇప్పుడే ఒప్పుకొనవలేనని గట్టిగా ఆజ్ఞాపించుచున్నాను. ఏమైనా ఆటంకాలు ఏమైనా ఉంటే పెండ్లు కుమారుడు ఉదయ్ కుమార్, పెండ్లు కుమార్తె మౌనిక, మీరులో మీ ఇద్దరిలో ఎవరికైనా ఆటంకాలు ఏమైనా ఉంటే ఇప్పుడే చెప్పండి, లేదా మౌనంగా మీ గృహస్థ జీవితంలో, మీ వైవాహిక జీవితంలో, అలాగే దేవుని యొక్క నామములో ప్రార్థన చేసుకుంటూ ముందుకు వెళ్ళవలసిందిగా మనం చేస్తూ, అలాగే ఇరు పక్షాల పెద్దలు గృహస్థులు అందరూ కూడా అలాగే ఏమైనా ఆటంకాలు ఉంటే ఇప్పుడే చెప్పండి, లేదా వీరి కొరకు ప్రార్థించేటువంటి వారుగా ఉండాలని మనం చేస్తూ ఉంటా ఉన్నా. ఇరుపక్షాల పెద్దలు, ఇరుపక్షాల సంఘాల వారు, ఇరుపక్షాల కుటుంబాలు మౌనంగా ఉన్నారు. అదేవిధంగా పెండ్లు కుమారుడు ఉదయ్ కుమార్, పెండ్లు కుమార్తె మౌనిక,
ఇరువకూరుడా మౌనంగా ఉన్నారు. కనుక ఈ వివాహానికి అంగీకారం అని అర్థమవుతూ ఉంది. కనుక ఈ సమయంలో ఈ వివాహ కార్యక్రమాన్ని ముందుకి కొనసాగించవు చేస్తూ ఉంటా ఉన్నా. ఉదయ్ కుమార్, దేవుని నిర్ణయము చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడుటకు ఈ స్త్రీని అనగా మౌనికను నీ భార్యనిగా చేసుకొని ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈమెను కాపాడి తరుణొల్లక మీరిద్దరు బ్రతికినంత కాలము ఈమెకే భర్తవయ్యుందువా? ఈమెకే భర్తనయ్యుందును. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. మౌనిక, దేవుని నిర్ణయము చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడినటకు ఈ పురుషుని అనగా ఉదయ్ కుమారుని నీ భర్తనుగా చేసుకొని ఈయనకు లోబడి ఈయనను ప్రేమించి ఆదరించి గణపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈయనను కాపాడితురు నొల్లక మీరిద్దరు బ్రతికినంత కాలము ఈయనకు భార్యవయ్యుందువా? దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి బలపరిచి కాపాడి దీవించునుగాక. ఈ సమయంలో పెండ్లు కుమార్తె మౌనిక సంరక్షకులు తల్లిదండ్రులు కానీ సంరక్షకులు దయచేసి స్థలానికి రావలసిందిగా ప్రభు పేరట మిమ్మలను ప్రేమతో ఆహ్వానించుచూ ఉన్నారు. పెండ్లు కుమారుని తరపున, పెండ్లు కుమార్తె తరపున సంరక్షకులు ఈ స్థలానికి రావలసిందిగా ప్రభు పేరట మిమ్మలను ప్రేమతో ఆహ్వానించుచూ ఉన్నారు. పెండ్లు కుమారుని తరపున, పెండ్లు కుమార్తె తరపున సంరక్షకులు దయచేసి త్వరగా రండి. వారు పెదనాన్నగారు కూడా తెలియజేశారు. అందును బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉంటా ఉన్నాను. అలాగే పెండ్లు కుమార్తె తరపున అలాగే వచ్చినటువంటి మీ పేరండి అయ్యగారు. పెండ్లు కుమార్తె మీకేమవుతా ఉన్నారు? మీ కుమార్తె అయినటువంటి మౌనికను పెండ్లు కుమారుడైనటువంటి ఉదయ్ కుమార్కి ఇచ్చి వివాహము జరిగించడానికి మీకు అంగీకారమేనండి? ఏమీ లేదండి, మా స్ఫూర్తిగా అంగీకరిస్తూ ఉన్నారు. ఓకే, మాకు అంగీకారం లేదండి, మనస్ఫూర్తి. దేవుని నామంలో వారు కూడా మాకు ఎటువంటి అభ్యంతరాలు లేవు, మనస్ఫూర్తిగా మేము అంగీకరిస్తున్నాము. యవని బిడ్డలిద్దరూ ఏకపరచబడడానికి మాకు అంగీకారం వారు తెలియజేస్తున్నారు. అందును బట్టి మేము ప్రభుని స్తుతిస్తూ, సునీల్ గారు మీరు మధ్యకి రండి, అయ్యా మీరు కూడా మధ్యకి వెళ్ళండి. పెండ్లు కుమార్ తిరగండి, ఇలాగ అమ్మ మౌనిక తిరుగమ్మ. అలాగే సునీల్ గారు మీరు పెండ్లు కుమారుడు ఉదయ్ కుమార్ గారి యొక్క కుడి చేయి పట్టుకునండి. అలాగే పెండ్లు కుమార్తె తరపున వచ్చిన సంరక్షకులు పెండ్లు కుమార్తె కుడి చేయి పట్టుకోవాలి. పెండ్లు కుమార్తె కుడి చేయి పట్టుకుని కలపవలసిందిగా మనం చేస్తూ ఉంటా ఉన్నా. ఇద్దరొక్కటిగా దేవుని దేవుని పరిశుద్ధ జరిగింతునని దేవుని ఎదుట, దేవుని ఎదుట సంఘము ఎదుట, సంఘము ఎదుట తండ్రి యొక్కయు, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు, కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో, పరిశుద్ధాత్మ యొక్క నామములో ప్రమాణము చేయుచున్నాను, ప్రమాణము చేయుచున్నాను. బాబు ఈ ప్రమాణముని జీవితంలో జ్ఞాపకం ఉంచుకోండి. దేవాతి దేవుడు నిన్ను నీ భార్యను దేవుడు దీవించి బలపరిచి నడిపించి కాపాడి దీవించునుగాక. ఆమేన్. ఇచ్చిపెట్టు పల్లవి. ఏడేను వనమండు
ప్రభు స్థిరపరచిన కార్యము ఏడేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము ఏడేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము ఏడేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము ఈ జగతి కన్నమునుపే ప్రభు చేసెను ఈ సంగము ఈ జగతి కన్నమునుపే ప్రభు చేసెను ఈ సంగము మీ ఇరువురి హృదయాలలో కలగాలి భావమే మీ ఇరువురి హృదయాలలో కలగాలి సంతోషమే ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో పెండ్లు కుమార్తె మౌనిక, పెండ్లు కుమారుడు ఉదయ కుమార్ చేతులు పట్టుకొని చేపట్టుకొని ప్రమాణం చేయాలి, లేకపోతే ఓకే. చప్పల వారికి ఎంతైనా భయం అండి, మేము అన్నిటి అడగండి. ఉదయ్ కుమార్ ప్రమాణం చేశాడు, ప్రేమిస్తాను ఆదరిస్తానని, అందుకని చెయ్యి ముందే ఇచ్చాడు. దేవుడు నిన్ను ఈ భార్యను అలాగే దేవుడు దీవించునుగాక. ఆమె కప్పల మౌనిక అని నేను, కప్పల మౌనిక అని నేను, చప్పల ఉదయ్ కుమార్ అని నిన్ను, చప్పల ఉదయ్ కుమార్ అని నిన్ను, ఇది మొదలుకొని, ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు, మన జీవితాంతము వరకు దేవుని, దేవుని నిర్ణయము చొప్పున, నిర్ణయం చొప్పున మేలుకైనను, మేలుకైనను కీడుకైనను, కీడుకైనను కలిమికైనను, కలిమికైనను లేమికైనను, లేమికైనను వ్యాధి అందును, వ్యాధి అందును ఆరోగ్యమందును, ఆరోగ్యమందును నీకు లోబడి, నీకు లోబడి నిన్ను ప్రేమించి, నిన్ను ప్రేమించి సంరక్షించుటకై, సంరక్షించుటకై నా భర్తనుగా, నా భర్తనుగా చేసుకొనుచున్నాను, చేసుకొనుచున్నాను ఇలాగు జరిగింతునని, ఇలాగు జరిగింతునని దేవుని ఎదుట, దేవుని ఎదుట సంఘము ఎదుట, సంఘము ఎదుట తండ్రి యొక్కయు, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు, కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో, పరిశుద్ధాత్మ యొక్క నామములో ప్రమాణము చేయుచున్నాను, ప్రమాణము చేయుచున్నాను తల్లి. ప్రమాణముని జీవితంలో జ్ఞాపకం ఉంచుకొనండి. దేవాతి దేవుడు నిన్నును నీ భర్తను పరమతండ్రి దేవాతి దేవుడు దీవించి బలపరిచి నడిపించి కాపాడి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ సమయంలో వివాహానికి చూచనగా మంగళసూత్రములు, ఉంగరములు, చెముకదండలు, పూలదండలు ఏమైనా సరే దయచేసి తీసుకురావలసిందిగా మనం చేస్తూ ఉంటా ఉన్నా. పెండ్లి కుమారుని తరపున, పెండ్లి కుమార్తె తరపున మంగళసూత్రములు, ఉంగరములు, చెముకదండలు, పూలదండలు రెండు పక్షాల వారి సూత్రము గురము వచ్చినవి. పెండ్లు కుమార్తె తరపున దయచేసి ఏమనున్నా దయచేసి తీసుకురండి.
సమయంలో పెండ్ల కుమారుడు పెండ్ల కుమార్తె మెడలో మంగళసూత్రమును ధరింపచేయబోతున్నారు. బంగారపు సైన్యను కూడా ధరింపచేయబోతున్నారు. ఉంగరమును ధరింపచేయబోతూ ఉన్నారు. అదేవిధంగా పెండ్ల కుమార్తె పెండ్ల కుమారునికి ఉంగరమును వాత్సను ధరింపచేయబోతున్నారు. వీరి దాంపత్య జీవితము భూమి మీద ఆశీర్వాదకరముగా దీవెనకరముగా దేవుని మహిమార్థమై దేవాతి దేవుడు వీరిని దీవించినట్లుగా ప్రార్థన. ప్రేమామయుడా యేసు ప్రభువా, మీకే వందనాలు చెల్లించుచూ ఉన్నా. ఇంతవరకు ఉదయ్ కుమార్, మౌనిక ఇరువురు ప్రమాణాలు చేసి ఉన్నారు. వివాహానికి చూచనగా మంగళసూత్రమును అలాగే నానా బంగారమును ధరింపజేసుకొనిచున్నారు ఒకరినొకరు. నాన్న వీరిని మీరు దీవించండి, నీ నామములు ఆశీర్వదించండి, నీ నామములు బలపరిచును మహింపొందండి. నానా నీ యొక్క నామములు వీరిని నాయన భూమి మీద విస్తరింపజేసిన ఆయన కుమారులను కుమార్తెలను భూఫలములను గర్భ ఫలములను ఇచ్చి నిగ్రహంలో వీరిని ఆశీర్వదించి దీవించిన మహింపొందుకరమని మా కొరకు త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. చూచనగా ఈ మంగళసూత్రమును నీకు ధరింపచేయుచున్నాను, అంగీకరించుము.
సమయంలో పెండ్ల కుమారుడు పెండ్ల కుమార్తెకు ఉంగరమును ధరింపజేయబోతూ ఉన్నారు. పెండ్ల కుమారుడు పెండ్ల కుమార్తెకు బంగారము సైనును వేస్తూ ఉన్నారు. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా మంగళమే యేసునకు మనుజావాతారునకు మనుజావాతారునకు పెండ్ల కుమారుడు పెండ్ల కుమార్తె కొంగరమును ధరింపజేస్తూ ఉన్నారు. పెండ్ల కుమార్తె పెండ్ల కుమారునికి ఉంగరం ధరింపజేస్తూ ఉన్నారు. నిత్య నమ్మకమునకును స్థిరమైన ప్రేమకును చూచనగా ఈ ఉంగరమును మీకు ధరింపచేయుచున్నాను, అంగీకరించు. సంతోషమే కలయిక నీ చిత్తమే, ఆనందమే సంతోషమే కలయిక నీ చిత్తమే. సప్తస్వరాలతో నిన్ను గూర్చి పాడడము, సంగీత రాగముతో నీ మహిమను చాటదము.
రూపమేనా మౌనిక వధువుగా కనిపించి కలుగుతగా ఉదయవరుడుగా ఇచ్చేసిన శుభమేనా మౌనిక వధువుగా కనిపించి కలుగుతగా తక్కువ సమయంలో దైవజనులు రెజిస్టర్ గారు అహరోన్ రాజు గారు చక్కని రీతిలో ఈ ఇరువురిని కూడా ఒకటిగా చేసినటువంటి దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. వీరి యొక్క వివాహము ఎంతో ఘనముగా ఎంతో ఆశీర్వాదకరముగా సమయము చాలా అయినప్పటికీ ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వివాహంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ నూతన వధూవరులను ప్రతి ఒక్కరూ కూడా దీవించి ఆశీర్వదించి వెళ్ళే వరకు కూడా ఎవరు ఈ స్థలాల నుంచి వెళ్ళవద్దు. ఈ సమయంలో నూతన వధూవరుల కొరకు వాకపల్లి నరేష్ గారు ఉన్నారు, వారు ప్రార్థన చేస్తారు. వాకపల్లి నరేష్ వచ్చి ప్రార్థించవలసిందిగా ప్రభు పేరట వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. లేని ఎడల నేనే ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మిక్కిలే శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నటువంటి మా ప్రియ రక్షక, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రాలు. ఈ దినము చెప్పుల వారి యొక్క వివాహం, ఉదయ్ కుమార్ మౌనికాల పరిశుద్ధ వివాహము ఎంతో ఘనముగా వైభవముగా ఆశీర్వాదకరముగా అనేక మంది సేవకుల సమక్షములో అనేక మంది పరిశుద్ధుల సమక్షములో ఇరు కుటుంబ బంధువుల సమక్షములో ఈ పరిశుద్ధ వివాహాన్ని ఎంతో ఘనముగా మీరు జరిగించినందుకు మీకు వందనాలు, మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. వీరి యొక్క వైవాహిక జీవితము ఆశీర్వాదకరముగా వీరిరువురు కూడా ప్రార్థనాపూర్వకముగా అది మలుచుకొని నీ మీద ఆధారపడుతూ నీ సహాయమును నిత్యము వారు పొందుకుంటూ నీ మార్గములో నీ చిత్తములో నడిచి నీకు మహిమకరంగా వారు జీవించడానికి వారిని దీవించమని ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. వీరు భవిష్యత్ జీవితమంతా ఆశీర్వాదకరముగా దీవెనకరముగా చేయమని ఫలింప చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో
బ్రతిమలాడి వేడుకొని చున్నాను పరమ తండ్రి, ఆమేన్. అంతవరకు ఆర్కెస్ట్రా వారు ఒక పల్లవి శరణం పాడుతూ ఉండగా దైవజనులు పెండ్లు కుమారుడు పెళ్లి కుమార్తె సంతకాలు తీసుకుంటున్నారు. తదుపరి వారు ముగింపు ప్రార్థన చేస్తారు. పెండ్లు కుమారుడు ఉదయ్ కుమార్ పెండ్లు కుమార్తె మౌనిక లేచి నిలబడవలసిందిగా మనం చేస్తూ ఉంటాం నా తప్పదండి. లేచి ముందుకు రండి, ఎదురు బదురు తిరగాలి, కుడి చేతులు పట్టుకొనండి, కుడి చేతులు పట్టుకోవాలి. ఆఖరి ప్రకటన చేస్తూ ఉన్నాను. పెండ్లు కుమారుడు ఉదయ్ కుమార్ పెండ్లు కుమార్తె మౌనిక వీరిరువురు పరిశుద్ధ వివాహమునకు సమ్మతించి దేవుని సమ్ముఖమందును సంఘం ఎదుటను బయలుపరచి ఒకరికొకరు ప్రమాణము చేసి మంగళసూత్రములను ఉంగరములను ఇచ్చిపుచ్చుకుంటు వలనను చేతులు కలుపుకుంటు వలనను దీనిని తెలిపినారు గనుక వీరిద్దరూ భార్యభర్తలని తండ్రి అయిన దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మక నామందు వీరిద్దరూ భార్యభర్తలని ప్రకటన చేయుచు ఉన్నా. దేవుడు జతపరిచిన వారిని ఎవరును కడుకు వీరిద్దరైనను ఎడబాయకూడదు. దేవాతి దేవుడు మిమ్మలను ఆశీర్వదించి దీవించి ఆయన కృపచేత మిమ్మలను బలపరిచి అలాగే గర్భఫలములను భూఫలములను ఆరోగ్యములనిచ్చి ఆయన కృపల దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక, ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేయుదాము. దేవుని సేవకులు దయచేసి రండి, ప్రార్థన చేయుదాము. ఈ సమయంలో ప్రార్థన చేయుదాము. ప్రార్థన ఆశీర్వాదాలతో ఇంకా కార్యక్రమం ఉంది. ప్రార్థన. మా పరమ తండ్రి యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లించుచు ఉన్నాం. నీ నామములో ఉదయ్ కుమార్ ఈ
మీ మహిమార్థమై జరిగించినందుకు మీకే వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుచు. దేవుడవు, గొప్ప కార్యాలు నేను నమ్మిన బిడ్డల పట్ల మీరు జరిగిస్తారని మేము విశ్వసిస్తూ ఉన్నాం. నీ నామములో ప్రార్థన చేయగా అద్భుతముగా ఉదయ కుమార్ భవని కలయిక వివాహాన్ని మీరు జరిగించారు, అందును బట్టి మీకు వందనాలు. ఇరువురిని భూమి మీద ఆశీర్వాదకరముగా మీరు ఉంచమని అడుగుచ్చు ఉన్నా, దీవెనకరముగా మీరు ఉంచమని అడుగుచ్చు. చేయమని అడుగుతూ ఉన్నా ప్రభువానికి వందనాలు. బిడ్డలని భూమి మీద ఆశీర్వదించి మీరు మహిం పొందండి. ఈ కార్యక్రమంలో చేరవచ్చిన బంధువులను స్నేహితులను ఇరువురి యొక్క సంఘ బిడలను ఇరువురి యొక్క గ్రామ బిడలను అందరిని మీరు ఆశీర్వదించండి. ఈ కార్యక్రమం కార్యక్రమంలో సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి దీవించి మహిం పొందుతామని సహాయం చేయమని అడుగుచు ఉన్న దేవానికి స్తోత్రాలు. బిడ్డలందరినీ దీవించి ఈ నూతన వచనాలను మీరు ఆశీర్వదించి మహిం పొందుతామని నేను నీ కృపలో దీవించుమని నజరేయుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు కృప నుండి ఆదరణకర్త పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము చేరిన బిడ్డలకును కార్యక్రమం నడిపిస్తున్నట్టు దాసునికని ఇంకా నువ్వు జరగబోతున్న కార్యక్రమానికి నూతన వధువులిరువురికును దేవుని కృప నిత్యము తోడుగా ఉండి బలపరిచి నడిపించి కాపాడి దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చాలా సంతోషమండి. ఎంతో దీవెనకరముగా దేవుడు ఈ వివాహాన్ని జరిగించినందుకు నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ సమయంలో గ్రీటింగ్స్ ఈ సమయంలో సునీల్ గారు, ఉదయ్ కుమార్ యొక్క మేనమామ గారు, వారి ఇరువురిని కూడా ప్రేమించి వారి జీవిత దినాలన్నీ కూడా దేవుని వాక్యము చదువుతూ దేవుని వాక్యములో బలవంతులై దేవుని చిత్తమును నెరవేర్చి దేవునిలో సంతోషించి ఆనందించాలని వారి ఇరువురికి కూడా సునీల్ గారు వారికి బైబిల్లు గిఫ్ట్గా ఇస్తూ ఉన్నారు. వారిని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో అతిథులు పెండ్లు కుమారుణ్ణి కుమార్తెను విష్ చేయాలనేటువంటి వారు గ్రీటింగ్స్ అయిన తరువాత లైన్గా క్యూగా వచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా నూతన వధువులను ఆశీర్వదించి దీవించి వెళ్ళాలని ప్రభు పేరట మీకు ఈ బైబిల్లో ఉదయ్ కుమార్ మేనమామ గారు, గుర్రం సునీల్ గారు వారికి గిఫ్ట్ ఇచ్చారు. వారిద్దరిని కూడా మార్చుకోమన్నారు. మీరిరువురు కూడా ఈ వాక్యాన్ని చదివి వాక్యాన్ని అనుసరించి దేవుని చిత్తము మీ జీవితాల్లో జరిగించి దేవుని మహిమ కొరకు మీరు జీవించాలని మీ మేనమామ గారు ఎంతో శ్రద్ధతో ఆశతో మీకు ఏ ధనం ఇవ్వకపోయినా కానీ అమూల్యమైనది శ్రేష్టమైనది మీ జీవితాలకు ఆశీర్వాదకరమైన ఈ బైబిల్ ఇచ్చారు. అనుదినమ చదవండి, దీని మీద ఆధారపడండి. దీనిలో ఉన్నటువంటి ఆ వాగ్దానాలు స్వతంత్రించుకుని దేవుని యొక్క కృపలో వర్ధిల్లాలని ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో
ఈ సమయంలో ముగ్గురు గ్రీటింగ్స్ ఉన్నారండి, కొద్ది సమయం అండి ఇంక ముగింపులోకి వచ్చేస్తున్నాం. ముగ్గురు గ్రీటింగ్స్ ఉన్నారు, కొండా ధర్మారావు గారు మొదటిగా, క్లుప్తమైన గ్రీటింగ్స్, తదుపరి డేవిడ్ రాజు గారు. ప్రభునామ స్తోత్రం అండి. అలే నూతన వధువర్లు, అలే వధువర్లకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వివాహము ఎంతో అద్భుతకరంగా దేవుడు జరిగించాడు. వివాహము అన్ని విషయంలో ఘనమైనదని వ్రాయబడిన ప్రకారము వివాహాన్ని ఘనంగా జరిగించిన దేవునికి నామను మనం స్తుతిందాం, మహింపద్దాం, ఘనపద్దాం. సామెతల గ్రంథం అలే 18:22 భార్య దొరికిన వానికి మేలు దొరికినని మాట వ్రాయబడి ఉంది. అలాగే ఉదయ కుమారుకు దేవుడు మేలును అనుగ్రహించాడు. ఆ మేలు ఏంటంటే భార్య. ఇంతవరకు ఒంటరిగా ఉన్నాడు, దేవుడు చక్కని భార్యను అనుగ్రహించినాడు. భార్య దొరికిన వానికి మేలు దొరికను, అటువాడు యెహోవాలన అనుగ్రహం ఉందినవాడని. అలాగే మౌనిక గురించి కూడా చక్కని మాట రాయబడి ఉంది. అలాగే గృహమును విత్తనమును ఇత్తమును ప్రతిలుచ్చిన సాక్షి స్వాధ్యము సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క ధానం అనే వాక్యంలో వ్రాయబడింది. సుబుద్ధి గల భార్యను అలాగే ఉదయ కుమారుకి దేవుడు అనుగ్రహించాడు. ఈ దేవుని కృప అలాగే అలే చక్కని మాట వ్రాయబడి ఉన్నది. గృహమును విత్తం పితరులుచ్చిన స్వాచ్యము సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క ధానమని వ్రాయబడి ఉన్నది. సుబుద్ధి గల భార్యను దేవుడు అలే ఉదయ కుమారికి దేవుడు అనుగ్రహించాడు. కనుక దేవుని నామను స్తుతిందాం, దేవుని నామను ఘనపర్దాం. ఇంచేతంటే సమయం చాలా అయింది కనుక ఇక ఈ నూతన వధువును దేవుడు దీవించాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా స్త్రీలారా, ప్రభువును సొంత పురుషులకు లోబడి ఉండేది. అలాగే మౌనిక చేయవలసింది ఏంటంటే లోబడి జీవించాలి. అలాగే పురుషులారా, మీ భార్యలను ప్రేమించుడని వాక్యంలో వ్రాయబడింది. ఎప్పుడైతే మౌనిక లోబడి జీవిస్తాదో అప్పుడే కుటుంబం ఎంతో ముందుకు సాగుతూ ఉంటుంది. అదే ఉదయ కుమారు కూడా తన భార్యను ప్రేమించాలని దేవుని వాక్యానుసారంగా ఈ చిన్న మాటలు తెలియజేస్తూ ఈ యొక్క మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామంలో మీ అందరికీ నా ప్రత్యేక శుభాలు తెలియజేస్తా ఉన్నాను. వధువరులను ఉద్దేశించి మరి మాట్లాడాలని తలంచాము, చాలా సమయమైనది. మరి స్థలానికి ఆహ్వానించిన సునీల్ దీవెనకు నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఉదయ్ కుమారు ఇక్కడ వివాహము చేసుకోవడానికి కారణం ఒక విషయం తెలియజేశారు. వారి తాతగారు దేవుని యొక్క సన్నిధికి వెళ్ళే ముందు ఒక మాట చెప్పారంట, నీవు ఇక్కడే వివాహం చేసుకోవాలి అని. నిజంగా ఆ మాటను ఉదయ్ నిలబెట్టినందుకు నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. ఉదయ్ మర్చిపోయి ఉండొచ్చేమో, కానీ సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మరి పరమ గీతాల్లో ఒక మాట ఉంది, మరి వాళ్ళ అమ్మగారు ఇక్కడ ఉండుంటే ఎంతో బాగుండేది, మరి ఇజ్రాయెల్లో ఉండి ఇదంతా ఈ కార్యక్రమం అంతా వీక్షిస్తూ ఉన్నారు, ఏది మిస్ అవ్వకుండా అంతా మనకంటే మనకే సరిగా కనిపించవు కానీ వాళ్ళకి చక్కగా అన్ని విషయాలు చూడగలుగుతారు. దేవుని వాక్యం పరమ గీతాలు 3:11 ఒక మాట ఉంది, సియోను కుమార్తెలారా వేంచేయుడి, కిరీటము ధరించిన సొలొమోన్ రాజును చూడుడి, వివాహ దినము అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడుడి.
ఆ దినము అతనికి బహు సంతోషకరం. తల్లి ధరింపజేసిన కిరీటం. మరి వివాహ దినము చాలా సంతోషకరమైంది. అంతర్వేది వివాహాలకు వచ్చినప్పుడు నాలుగైపోతూ ఉండేది, మరి ఈసారి చాలా త్వరగానే అయ్యిందని అనుకుంటున్నాం. ఇప్పుడు మూడయింది. గత వివాహాల గురించి చెప్తున్నా, నాలుగైపోయేది కానీ త్వరగా అయినట్టే, దేవుని యొక్క కృప. మరి పురుషుడు స్త్రీకి కిరీటం, శిరస్సు, యోగ్యరాలు పెనిమిటికి కిరీటం. కిరీటముగా మరి మౌనిక అలాగే ఉదయ్ శిరస్సుగా ఉండి వీరి యొక్క జీవితములు ఇప్పుడే వాగ్దానాలు చేశారు. వీరు అనుదిన జీవితంలో వాగ్దానాలు మర్చిపోకుండా ముందుకు సాగాలని ఒక మాట తెలియజేస్తూ ముగించాలని ఆశిస్తూ ఉన్నాను. భార్యాభర్తలు ఇద్దరు చక్కగా అన్యోన్యంగా వాగ్దానాలు స్వతంత్రించుకున్నారు. ఒక రోజున ఎన్ని కష్టాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా ఎడబాయకూడదు అని అనుకున్నారు. సరే, వెళుతున్నప్పుడే ఒక ఎలుగుబంటి వచ్చిందట. ఎలుగుబంటి వచ్చేటప్పటికి ఏం చేయాలో అర్థం అవ్వలేదు ఇద్దరికి. భార్యను కాపాడవలసిన పూచి భర్తకుంది. మరి సమయంలో కంగారయ్యి భర్త ఏం చేశాడు, చెట్టెక్కేశాడంట. ఏం చేస్తుందో ఎలుగుబంటి అని. సరే, ఈమె ఏం భార్య కొంచెం కంగారయ్యి ఇంకా ఎలుగుబంటిని చూడగానే శ్రోత పడిపోయినట్లుగా కింద పడిపోయింది. పడిపోయేటప్పుడు ఎలుగుబంటి వచ్చిందంట. వచ్చి చూస్తే అటు ఇటు తిరిగి ముక్కు దగ్గర చెవి దగ్గర వాసన చూస్తూ వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోతే గబగబగా దిగొచ్చాడంట భర్త. దిగొచ్చి ఎలుగుబంటి ఏం చెప్పింది నీకు అని అడిగితే భార్య అందంట, పురుషుల్ని మగోళ్ళని అసలు నమ్మకూడదు అని చెప్పి వెళ్ళిందంట. నిజంగా ఉదయ్ అలాగ ఉండకుండా జాగ్రత్తగా ఇద్దరు కలిసిమెలిసి అన్యోన్యంగా ముందుకు సాగాలి. వారిద్దరినీ దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. నాకు అవకాశం ఇచ్చిన అధ్యక్షులకు, సామిల్ రాజు గారికి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వధూవరులను ఉద్దేశించి గ్రీటింగ్స్ అందించిన ఇరువురు దైవజనులు, కొండా ధర్మరావు గారు, అన్న చొప్పల డేవిడ్ రాజు గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అమ్మాయికి మెట్లేయో కాళ్ళకి వేళ్ళకు పెడతారట. వారు రావాల్సిందిగా మేనమామ గారు వచ్చి ఆ కార్యాన్ని జరిగించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఉదయ్ ముఖములో చాలా సంతోషం. ఈ దినమే కాదు, ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటాడు. ఈ దినము మరింత అధికమైన సంతోషం, ఎందుకంటే తన ప్రక్కన భార్య ఉంది, కిరీటం. కాబట్టి మ్యారేజ్ ఈజ్ హానరబుల్. ఒక వ్యక్తి యొక్క జీవితంలో వివాహ వ్యవస్థ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు ఉదయ్ ఇంతవరకు సింగిల్గా ఉన్నాడు. ఇంతవరకు ఎటు తిరిగి వచ్చినా బాధ్యతగా అడిగేవారు లేరు, కానీ ఈ దినాన్ని నుంచి ఉదయ్ని అడిగేవారు ఇంట్లో ఉన్నారు. ఈ దినము ఉదయ్కి ఘనత వచ్చింది, పేరు వచ్చింది, ప్రఖ్యాతలు పెరుగుతున్నాయి, సమాజంలో పేరు పొందుకోగలుగుతున్నాడు. ఎందుకంటే ఈ వివాహ వ్యవస్థ ద్వారా రియలీ దీస్ ఆర్ బోత్ అప్రిషియేషన్. దే మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఇది దేవుని సంకల్పం. వారు ఇరువురు కూడా ఒకరి కొరకు ఒకరు దేవుడు ఏర్పాటు చేశాడు. ఓ రోజున సునీల్ గారు చెప్పారు నాకు, అన్న మా మేనల్లుడికి సంబంధం కుదరట్లేదు అన్నాడు. తమ్ముడు ప్రార్థన చేస్తున్నా, తప్పనిసరిగా దేవుడు ఆ కార్యాన్ని చేస్తాడు. తిరగ్గా తిరగ్గా ఏంగ జిల్లా మారిపోయాడు,
కొప్పరు గ్రామంలో పెదపేటలో ఉన్న కప్పల సుబ్బారావు గారు వరలక్ష్మి దంపతుల ద్వితీయ కుమార్తెను దేవుడు ఆయన ఎముకగా ఏర్పాటు చేశాడు. ఎప్పుడు అది ఈ దినాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా మనందరి సమక్షంలో దేవుడు దానిని బయలుపరిచి ఈ వివాహ వ్యవస్థ ద్వారా దేవుడు తన నామమును గణపరుచుకున్నాడు. ఐ విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. గాడ్ బ్లెస్ యూ ఫర్ ఎవర్. హలో మ్యాచ్. హలో హలో అమ్మా అమ్మా మౌనిక. హలో గాడ్ బ్లెస్. హలో మ్యాచ్. హలో మచ్. హలో ఆ దేవుని దీవెనలి ఇల్లు వీలల మీ కుండగ అబ్రహము శరవలి ఈ క్షణమైన వీడక ఆ దేవుని దీవెనలి ఇల్లు వీలల మీ కుండగ అబ్రహము శరవలి ఈ క్షణమైన వరుసగా వచ్చి వధూవరులను ఆశీర్వదించి వెళ్ళాలని ప్రభు పేరట కోరుతూ ఉన్నాను. పాస్టర్ గారు కమల కుమారి ఉంటే త్వరగా ఇక్కడికి వచ్చినట్లయితే మేము కూడా వారిని ఆశీర్వదించి ఈ స్టేజ్ దిగాలని ఆశపడుతున్నాం. అనురాగ మౌని
ప్రభునందు ప్రియులారా, ఈ వివాహము ప్రారంభమైనది మొదలుకొని ఈ వివాహ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా వారు వారు వంతుల ప్రకారము సహాయం చేసి ఎంతో దిగ్విజయంగా ఈ వివాహాన్ని జరిగించిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు తెలియచేయమని వందన సమర్పణలో ఇంటివారు తెలియచేశారు. ఈ వందన సమర్పణ యేసు పాదం గారు చెప్పాలి, వారు ఆ బాధ్యతను నాకే అప్పగించారు. ఆర్కెస్ట్రా వారికి ప్రత్యేకమైన వందనాలు, చక్కటి పాటలు ఆలపించినటువంటి బృందానికి, చక్కటి డెకరేషన్ చేసినటువంటి వారికి, టీవీ ఈ యొక్క ప్రోగ్రామును టెలికాస్ట్ చేసినటువంటి బృందానికి, పాటలు పాడినటువంటి వారికి, వాక్యాలు చదివినటువంటి వారికి, వాక్య పరిచర్య చేసినటువంటి రత్నబాబు గారికి, అలాగే వివాహాన్ని జరిగించిన అహరోన్ రాజు గారికి, చక్కటి విందును ఏర్పాటు చేసినటువంటి మరి వంట వాళ్లకు, అలాగే చక్కటి క్యాటరింగ్ అందించినటువంటి వారికి, చక్కటి సౌండ్ సిస్టాన్ని అందించినటువంటి వారికి, ప్రతి ఒక్కరికి కూడా ఎవరినైనా మరిచి ఉన్నట్లయితే దయతో క్షమించండి. ఈ వివాహంలో మీరందరూ కూడా సహాయపడుట ద్వారా ఈ వివాహం ఎంతో ఘనముగా దేవుడు జరిగించినందుకు దేవునికి మహిమ చెల్లునుగాక.
ఇరువురు ఏకమై జీవించాలి దేవుని ప్రేమలో ఒదిగిపోవాలి గలిమిలో లేమిలో చాలి మమతలే మల్లెలై పరిమళించాలి మురిసిపోయే వేదిక మరువలేని వేడుక ఒకరికొకరు తోడుగా ప్రభువు చేసే జంటగా
ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైనా జంటగా ఇద్దరొకటగుటేమిటో ఇది దేవుని సంకల్పం తుటిలో విచిత్రం ఇది దేవుని సంకల్పం తుటిలో విచిత్రం ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైనా జంటగా ఇద్దరొకటొకటేమిటో దేవుని సంకల్పం తుటిలో విచిత్రం ఇది దేవుని సంకల్పం తుటిలో విచిత్రం ఒంటరి బ్రతుకులు విడిచెదరు ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు ఒంటరి బ్రతుకులు విడిచెదరు ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు పెళ్లి నటి నుండి తల్లిదండ్రుల నదలి పెళ్లి నటి నుండి తల్లిదండ్రుల నదలి భార్యాభర్తలత్తుకొనుటేమిటో ఇది దేవుని సంకల్పం చుట్టిలో విచిత్రం ఇది దేవుని సంకల్పం చుట్టిలో విచిత్రం గతకాల కీడంతా మరిచెదరు మేలులతో సంతోషించెదరు గతకాల కీడంతా మరిచెదరు మేలులతో సంతోషించెదరు పెళ్ళినటి నుండి ఒకరి కష్టం ఒకరు పెళ్ళినటి నుండి ఒకరి కష్టం ఒకరు ఇష్టముతో పంచుకొనుటేమిటో ఇది దేవుని సంకల్పం చుట్టిలో విచిత్రం ఇది దేవుని సంకల్పం చుట్టిలో విచిత్రం పలిగించి భూమిని నింపెదరు విస్తరించి వృద్ధిని పొందెదరు పలిగించి భూమిని నింపెదరు విస్తరించి వృద్ధిని పొందెదరు పెళ్ళినటి నుండి మా కుటుంబము అంటూ పెళ్ళినటి నుండి మా కుటుంబము అంటూ ప్రత్యేకముగా ఎంచుకొనుటేమిటో ఇది దేవుని సంకల్పం చుట్టిలో విచిత్రం ఇది దేవుని సంకల్పం చుట్టిలో విచిత్రం ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్ళి సంబరమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్ళి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే
పరచిన దినమే మన కన్నులకు ఆశ్రయమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే
ఇది దేవుని నిర్ణయం
పరమున నిర్ణయమే పరిణయమాయనీలా ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా పరమున ప్రభువని సంకల్పమే
పరమున నిర్ణయమే పరిణయమాయనీలా ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా పరమున ప్రభువని సంకల్పమే
పాపక పా